సర్వ కృపాన్ని దేని మాట్లాడుతుంది. పిల్లలని మమ్మల్ని ప్రేమించిన వాతావరణ పరిస్థితులు బాగలేకపోయినా మీ పిల్లలని మీ మాటలు చక్కగా వినడానికి అవకాశం దయచేసి పొందున్నాను. మీ మాటలు మా బ్రతుకు బాటలేకండి. మీ మాటను నేను హృదయంతో పట్టుకుని మా బ్రతుకులు నెరవేర్చగలిగితే మీరు సూచించిన విధంగా తండ్రి నిర్మలోకానికి చేరుకోగలుగుతాం. భూమి మీద బ్రతుకుతున్న మాకు మీరున్న పరలోకం చేరడానికి ఒకే ఒక మార్గం మీ వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రకారం బ్రతకడమే తండ్రి. ఇదే విషయం మమ్మల్ని మీ కృపకు పాత్రలు చేసినందున మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతవరకు నా తండ్రి చక్క నిమిషములతో మా మనస్సును ప్రేరేపించి మీ మాటలతో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి సత్కారం పొందనాలి. దేవా, విద్య లేనివాడు ఇంత పశువు కాదని అసలైన విద్యార్థి దేవుని వాక్యమని మీ మనస్సని తను తెలుసుకున్నవాడు నిజంగా పశువునని ఎవరు చదివినా చదవకపోయినా కూడా ప్రధాని మొదటి పత్రంలో మీరు తలిచారు. అలాగే తండ్రి, గతం మరుపులు వర్తమానపు వెలుగంటూ గతంలో మన పాత జీవితాన్ని మర్చిపోతేనే కానీ వర్తమానంలో వెలుగు సంబంధులుగా బ్రతకలేమని తద్వారా నిత్యము దేవుని చెప్తే జీవించే జీవితాన్ని పొందుకోగలము ఆ విధంగా మనం ఉండాలని మాకు వివరించారు తండ్రి. అలాగే తండ్రి, అసలైన క్రీస్తు సాక్ష్యం అంటూ అసలు సాక్ష్యం అంటే ఏంటో సాక్ష్యం చెప్పిన తర్వాత సిద్ధులు భక్తులు ఎంతటి శ్రమ అనుభవించారు అది చూపిస్తూ ఆ సాక్ష్యాన్ని మాత్రమే చెప్పవలసిందని హెచ్చరించారు తండ్రి. మీకు వందనాలు. అలాగే చివరిగా తండ్రి, కాడిమోయే యోగులు ఎవరు అంటూ తండ్రి, నిజానికి మా జీవితం అనేది చిన్నదై ఉండగా వెళ్ళిపోయే తరుణం ఆసన్నం అవుతుండగా ఆ బ్రతుకును ఉద్దేశించి మీరు మాట్లాడుతున్న మాటలను సర్దుతుని ఆలకించి నేను ఆ ప్రకారం జీవించి మీ కృపకు పాత్రలే. లోకంతో కలిసి జరుగుతుండ్రి, లోకానికి వేరుగా మీతో కలిసి జీవించే భాగ్యాన్ని పొందుకోవడానికి సహాయించండి. ఇంత మహత్తరమైన నా మనసును చెప్పుకుగాను నిబడ్డను నన్ను ధైర్యపరచండి. మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. ఇంటర్ మిత్రులకు జ్ఞానం తెచ్చండి. చెబుతున్న నాకు సమయోచితం జ్ఞానాన్ని అనుగ్రహించండి. అందరికీ ఆత్మ సహాయం ఇచ్చి నేను మీ ఆత్మతో అర్థం చేసుకోలేని మాటలు నాకు మీ ఆత్మతో మాత్రమే అర్థం చేసుకోగలం. దానికి ఆత్మ సహాయం అందరికి అనుగ్రహించడం వారు సరి సాధపడదు. యేసుక్రీస్తు వారి సరశక్తి నన్ను ప్రార్థన ఇచ్చిన పరమతం అందరికీ మమ్మల్ని దగ్గరకొచ్చి ఖాళీ మోడు యోధుడెవరు ప్రేమ దేవుని వలన ఇప్పుడు ఏంటి కాదు ఆ యోధుడెవరు అసలు ఆ యోగుల లిస్ట్ లో మనం ఉన్నామా లేమా? ఇలా ఎన్నో ప్రశ్నలతో కూడిన ఈ పాఠం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అతి చిన్న ఆయుష్తో తల్లి గర్భం నుంచి ఈ భూమి మీద కాలేది ఆయుష్కాలం పూర్తవగానే తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతున్నా కోట్ల మంది జనాభాలో మనం ఒకరు అందరిలానే ఈ లోకానికి వచ్చాం, అందరిలానే వెళ్ళిపోతున్నాం. లోకులు పోవలసిన మార్గం వెళ్ళిపోతాం, లోకులు రావలసిన మార్గం తల్లి గర్భం వచ్చేసాం, వచ్చి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒక ప్రశ్న మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే వచ్చిన దినం నుంచి వెళ్ళిపోయే దినం వరకు మనిషి ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు కూర్చుని మనం ఆలోచించగలిగితే మనం వచ్చిన పని అయిపోయింది అనుకుంటే రేపు మనకు అవసరం లేదు. బాగా ఆలోచించండి, మనం వచ్చిన పనికి అయిపోయింది అనుకుంటే రేపు ఎందుకు మనకు రేపుతో పనే ఉంది? వయసు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, వారందరూ బాగా ఆలోచించాలి. దేవుడు నన్ను ఎందుకు గుర్తించాడో ఆ పని పూర్తయింది అనుకుంటే ఇక రేపు ఎందుకు మనకి అవసరమే లేదు. కానీ రేపు కూడా మనం బ్రతకాలని ఆశపడుతున్నామంటే ఆ ఆశను కలిగించేది ఏదో మన జీవితంలో ఉందన్నమాట. ఒక ఆశ మన బ్రతికిస్తూనే ఉంటుంది. చదువుకునే పిల్లలకు కొంత ఆశ ఉంటుంది, బాగా చదువుతూ ఉద్యోగం వస్తుంది. అందుకోసం ఈ చదువు అనే ఈ భారాన్ని మోస్తూ ఉంటారు. ఒక నిరుద్యోగం ఒక ఆశ ఉంటుంది, ఒక ఉద్యోగం వస్తుందని అందుకోసం చాలా ప్రయత్నిస్తాడు. ఒక వ్యాపారికి ఒక ఆశ ఉంటుంది, చాలా పెద్ద బిజినెస్ చేయాలని అందుకోసం ఆ భారాన్ని భరిస్తూ ఉంటాడు.
ఇలా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఎదగాలన్న ఆశ నెరవేర్చుకోవడానికి ప్రతిదినం ఈ బ్రతుకు బంధిని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు, ఆ భారాన్ని భరిస్తూ ఉంటారు. ప్రేమిన వాళ్ళ తల్లులుగా ఉన్నారు, చాలా మంది చెల్లెలు ఉన్నారు, కుటుంబాలతో సంసారాలతో ఉన్నారు. మీరంతా ఒక మాట చెప్తామంటారా, మీకు కూడా ఒక ఆశ ఉంటుంది, ఆ ఆశయమే మనం బ్రతికిస్తుంది. ఈ ఆశ లేదనుకోండి, ఒక భర్త మీద ఆశ, ఏదో నన్ను బాగా చూసుకుంటాడు అన్న ఆశ లేదనుకోండి, ఆ చెల్లి ఎంత కాపురం చేయదు. ఈ బిడ్డ నన్ను ఎదిగిన తర్వాత చూసుకుంటాం, ఒక తల్లిదండ్రులు కాస్త ఆశ లేదనుకోండి, ఆ బిడ్డతో ఉండలేదు. బ్రతుకులో నీ చచ్చేదో కదా సాధిస్తానన్న ఆశ, ఆశ లేదనుకోండి బ్రతకలేదు. ఈ ఆశ మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది. ప్రేమిన వాళ్ళరా, ఈ ఆశను నెరవేర్చుకోవడానికి మనిషి చాలా సాహసాన్ని కొలగడుతుంటాడు. అదే భారం, బాధ్యత, బరువు తెలుసా? ఏదో ఆశ తీర్చుకోవడానికి ఇప్పుడున్న ఈ జీవితాన్ని ఏమండి మోస్తూ ఉంటాడు, భారాన్ని భరిస్తూ ఉంటాడు. దీనినే బైబిల్ పరిభాషలో ఖాళీ అంటున్నాడు దేవుడు. ఏంటిది ఖాళీ? ఖాళీ మోయిన మానవుడు ఎవడు కూడా భూమి మీద లేనే లేడు, ఖాళీ మోస్తూనే ఉంటాడు ప్రతిదినం. అదొక సంసార జీవితం కావచ్చు, అది ఒక వ్యాపారం కావచ్చు, అది ఒక విద్యారంగం కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఈ కాడి భుజాన వేసుకుని మనిషి బ్రతుకు ఈడ్చుకుంటూ ఉంటుంటాడు. దీని ఆశ ఏంటో తెలుసా? ఇంత నేను కష్టపడితేనండి తర్వాత సుఖపడతాను అన్న ఆశ. తీరిందా ఒకరికైనా? ప్రపంచం మొత్తం మీద ఒక మనిషికైనా ఆశ తీరిందా? లేదండి, ఎప్పటి వరకు తీరిన మనిషి అంటూ ఎవడో లేదు. ఆశ తీరేలోపు మరణం కబలం చేస్తుంది. చదువుకున్న వారికి ఉద్యోగం వస్తే ఆశ తీరిందనుకుంటే, ఆశ తీరిపోతుంది అనుకుంటే చండి, మరి ఉద్యోగం వచ్చిన వారిలో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆశ తీరలేదా? చదువులేని వాళ్ళు చదువుకుంటే చాలనుకుంటే చదువుకున్నాడు అని చెప్పిపోతున్నట్టు, అంటే ఆశ తీరట్లేదు అనమాట. ఏంటిది ఇది? భారం. ఈ భారాన్ని మోస్తూనే ఉంటాడు మనిషి. కాసేపు కూర్చొని ఆలోచిస్తే నా బ్రతుకు ప్రయాణం ఎటు వెళ్తుంది, ఈ భారాన్ని ఎందుకు మోస్తాను అని ఆలోచించుకుంటే అర్థమవుతుంది. ప్రేమిన వాళ్ళరా, కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? మన కళ్ళ ముందు సెలవు పుచ్చుకొని తగ్గుకుని అంతా వెళ్ళిపోతుంటాడు అతడు శవంగా మారి. అప్పుడు కూడా మనం బిజీగానే ఉంటాం, నేను ఇంకా తీసుకెళ్దామా, ఎందుకంటే ఫోన్లు చేస్తాను, నాకు వెళ్ళిపోవాలి, ఇప్పుడు చచ్చిపోయాడు అయినా సరే వెళ్ళిపోవాలా? దేనికి భారం? అది భారం పోతే అలా అయిపోయి మనిషి మారడానమాట. ఇలాంటి వారికి దేవుని ప్రణాళిక అర్థం కాదు. ప్రేమిన వల్ల భారం, ఈ భారాన్ని భరిస్తూ తచ్చేలోపు మనిషి ఎంతగానో అలసిపోతున్నాడు. ఇక మనిషి తన గమ్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. ఏంటండి ఇప్పుడు ఈ ఆశ ఏంటి అసలు? ఈ బ్రతికేది దేని కోసం ఎంత భారం, దేని కోసం ఎంత అడవి? ఒక లీటర్ ఎంత ఉంది? అలారం మోగుతుంది, నాలుగో మూడో ఐదో మోగిన కాసేపుతో లేవమ్మా, మోకుండా అసలు ఇస్తామండి. అసలు ఎప్పుడు అలారం మోగనాలి, గుడి మీదనే ఇస్తే దాన్ని కట్టేస్తానని లేకుండా మోగి 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 ఆగిపోయి మళ్ళీ ఐదు నిమిషాలకు మోగరదు. ఇప్పుడుకైనా లేవరా అని అలా మూడు నలభై సార్లు వేసి వేసి అప్పుడు మరిగిన తర్వాత దాన్ని ఆఫ్ చేస్తాను, ఇంకా వరకపోడు నువ్వు అని అప్పుడు చూసుకుంటుంటే అప్పుడు పోకుండా అయిపోయింది ఎక్స్ట్రా. ఈ పోకుండా కవర్ చేయాలా? ఇంకా ఒక స్నానం, ఇంకా ఒక మేకప్, మేకప్ అయిపోతుంటాడు. నాకు తీసిన అడగదు అంటాను, ఎందుకు కవర్ చేయలేదు కదా. అక్కడ నుంచి ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, ఎంత ఫ్రెష్గా, ఎంత ఎనర్జీగా, ఎంత సలాకీగా బయటకు వస్తాడో అంత నీరసంగా సాయంత్రానికి పిచ్చి తిరుగుకొని చంద్రకొండ వెళ్ళిపోతాడు. అంటే నీరసంగా వెళ్ళిపోతాడు. కొంతమంది అయితే ఆ క్యారియర్ దగ్గర వాడే ఇలా కుర్చీలో వాడిపోతాడు. ఏం సాధించామని? భారం, మన కుటుంబానికి ఆధారం ఇదే నీకు నాకు దారం. ఇది లేకపోతే నీ మెళ్ళలో కట్టిన దారం తెప్పుకుని వెళ్ళిపోతాము. అందుకే ఇలా అయిపోయినాయని జీవితాలు ఏ ఒక్కరూ ఆలోచించలేకపోతున్నారు. ఏమవుతుంది, ఏమవుతుంది అండి? ఇది ఒక ఖాళీ. ప్రతి మనిషి దాన్ని భరిస్తున్నాడు, చిన్నల వరకు, కొన్ని పెద్దల వరకు, మరణానికి చేరువవుతున్న పనులు ముసళ్ళ వరకు దీన్నే భరిస్తున్నారు. ఏ ఒక్కరూ ఆలోచించట్లేదు దీనికోసం. అయితే ప్రేమిన వాళ్ళరా, ఇది చరిత్రలో కూడా
వారి బ్రతుకును సుఖమయం చేసుకోవాలని ఏదో ఆశతో దారాన్ని భరిస్తున్న వారు చరిత్రలో ఉన్నారు, వారి ఇశ్రాయేలీయులు. ఒకనాడు మహానుభావుడు మహాభక్తిపరుడు మా అందరికీ తండ్రిగా పిలువబడుతున్నవాడు విశ్వాసులకు తండ్రిని అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడేమని, నీ సంతానానికి కణాను దేశాన్ని ఇచ్చేస్తాను పాలసీని దేశాన్ని. కానీ సంతానం 430 సంవత్సరాల పాటు బాలిశత్వం మగ్గిపోతుందని, ఏ సంతానం బాలిశత్వం మగ్గిపోతుంది. ఇస్రాయేల్ సంతానం ఆశ ఏంటో తెలుసా, మన పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు ఆశ నెరవేర్చుకోవడానికి గాను చూస్తూ ఉన్నారు, భారాన్ని భరిస్తూనే ఉన్నారు, భారాన్ని భరిస్తూనే ఉన్నారు. వాళ్ళ భారాన్ని చూసిన దేవుడు అంటే దాస్యమనే కాడి క్రింద నలిగిపోతూ వారి జీవితాలను ముగ్గుబోలు చేసుకుంటున్న వారి కనికరపడిన దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక గొప్ప మాట చెబుతాడండి. చూడండి లేవ్యకాండం 26:13 లేవ్యకాండం 26:13 చక్కని మాటను చెబుతూ ఏమన్నా తెలుసా, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుకులను తెంపి మిమ్మల్ని నిలువుగా నలవజేసి తిని నేను మిమ్మల్ని విడిపించాను, మీ కాడి పలుకులు తెంపేశాను, ఆ భారభరితమైన జీవితం నుంచి మిమ్మల్ని విడుదల చేశానంటున్నాడు. అంటే భారంలో మగ్గిపోతున్న వారు వీళ్ళు, ఎందుకు వారు చెప్పిన పని చేయకపోతే వీరికి తిండి లేదు, ఈ తిండి సంపాదించుకోవడానికి వారు చెప్పిన పని చేయడంలో నలిగిపోతున్నారు. ఇప్పుడు ఎవరు చెప్పిన పని చేయడానికి నలిగిపోతున్నాం మనం, తిండి కోసమేనా, కొత్త కూటి కోసమని పాటలన్నీ ఎవరు చెప్పారు, కానీ ఇప్పుడు ఏమన్నా ఐగుప్తీయులు ఉండి ఇస్రాయేలును బాధ పెట్టినట్టుగా మన నాన్న బాధపడుతున్నారా, ఆయన ఇద్దరు చూస్తారు వాళ్ళకంటే ఎక్కువ నలిగిపోతుంటాం మనం, ఇలా నలిగిపోతున్న వారి జీవితాలను ముగిపిస్తున్నాడు. నేనే వీరికి విడిపించాను వాళ్ళు, వారి మీద భారభరితమైన ఐగుప్తు దాస్యమనే కాడుంటే ఆ పలుకులను తెంచేశాను విడుదల చేశాను అంటున్నాడు. అది కాదు, ఇస్రాయేల్ నలిగిపోతూ మొర పెడతారు, మా పితృడైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా జీవితాలను కానరావా, మా బ్రతుకులు చిరిగిపోతున్నాయ్యా, మమ్మల్ని విడిపించవయ్యా అంటూ మొర పెడతారు ప్రేమిన వాళ్ళ. అప్పుడు దేవుడు మోషేని అనుకుంటాడు, మోషేను గుర్తించుకుంటాడు, మోషే ద్వారా వాళ్ళు నడిపించుకోవాలనుకుంటాడు. ఈ మోషేను ఆ కోటలోనే ఉంచుతాడు. కోటలో ఉన్న మోషే ఒకనాడు బయటకు వచ్చి చూస్తాడు, ఏంటి నా ప్రధానికానికి ఈ బరువు, ఈ కాడి, ఈ దాస్యం, తట్టుకోలేకపోతాడు, రిలీజ్ చేశాడనుకుంటాడు, కాడి విరగొట్టాడనుకుంటాడు. ఎవరొస్తుంది, సకల విద్య ప్రావీణ్యత గలవాడు వచ్చి చూసేసరికి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు ఎవరిని కొట్టేస్తున్నారట, ఐగుప్తుడు ఇస్రాయేల్ని కొట్టేస్తున్నాడట. ఇదేంటి కాడి, ఈ కాడి విరిచేయాలనుకుంటాడు, నెరగొట్టడం ట్రై చేస్తాడు. చూడండి పెద్దమాకాండం 2:2 గిరిజమాకాండము 2:11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను కాడిది, ఆ ప్రజలు కాడి భరిస్తున్నారు తిరిగిన వాళ్ళ భారములను చూచను. అప్పుడు అతను తన జనుల్లో ఒక హెబ్రువుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎందుకు ఎవడను ఉన్నాడో లేడని చూసి ఎవడను లేకపోగా ఐగుప్తుడు చంపి ఎసగలో అని కప్పడిచాడా పాతేశాడనమాట. రెండో కంటికి తెలియకుండా ఏం చేయాలనుకుంటున్నాడు, భారాన్ని వారి భారాన్ని తొలగించాలి, వారి కారుని విరిచేది చతవిధాలా ప్రయత్నించాడు. సీక్రెట్ ఓపెన్ అయిపోయింది, ఈయనేమైపోయాడు పారిపోతాడు. అవలేదు ఈయన వల్ల ఆ వెళ్ళిపోయిన మోషేని గొర్రెలు నేర్పుకుంటున్నప్పుడు దేవుడు కలిసి పద ఇగుప్తుడు అంటాడు, అదేంటి ప్రభు అక్కడి నుంచే వచ్చాను, ఎందుకు వెళ్దాం, నా ప్రజలు కాలికలు ఉండిపోయా, వాళ్ళు విడిపిస్తాను నేను పద ఆల్రెడీ విడిపిద్దామని నా వల్ల కట్టుకు వచ్చాయి, నేనే వెళ్ళాలి, నువ్వే వెళ్ళాలి, ఎందుకంటే అనుభవం కదా నీకు బాగా, నువ్వు నచ్చాను తట్టుకోలేకపోయావు కదా. అప్పుడప్పుడు చూడండి దేవుడిని ఎవరైనా ఏమన్నట్టు తట్టుకోలే ఉండే, అదే చూస్తాడు దేవుడు. దేవుడు తను ఆగిపోతుంటే బాధ కలిగిన హృదయం ఏదంటే అదే చూస్తాడు దేవుడు, నచ్చుతావు నువ్వు మోటి ఏమి ఉండలేకపోయాడు, ఏ ఆయనకేమైనా ఇబ్బందా, ఆయన బుధం మీద ఏమన్నా కాదు, లేదు లేదు నా ప్రజలు దేవుడి ప్రజలు మేమంతా తట్టుకోలేకపోయాడు, నచ్చింది దేవుడికి.
తగిన సమయం వచ్చినప్పుడు తీసుకొస్తాడు. మోషేని నియమిస్తాడు, మోషేని ఉపయోగించుకుంటాడు, ఆ ప్రజలందరినీ విడిపిస్తాడు, కాడి రగ్గొడతాడు. అదే చెప్పుకుంటున్నాడు ఆయన, నా ప్రజల కాడిని నేను తొలగించినట్టున్నాడు. ఇది కాడి అంటే దాస్యం అంటే కాడు అన్నమాట. ఒకనాడు రెహబాం రాజు అవుతాడు, రాజుగారి దగ్గరికి ప్రజలంతా వస్తారు, దేహో మహారాజా అని ప్రజలంతా ఒక విన్నపం చేసుకుంటారు. అయ్యా మీ నాన్నగారు సకల జ్ఞాన ప్రవీణుడు, ఆయనకి తెలియదంటే ఏమి లేదు, అంతా తెలిసింది కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఎవరు? సొలొమోను గారు. ఎందుకు? బంగారు దేవాలయం అన్నాడు, దేవదారు రాణులు అన్నాడు, ఈనమన్నాడు, ఇత్తడన్నాడు, వెండన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మా మీద చాలా భారం మోపేశాడు. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నాం, మరి తమరు మాకు ఏమన్నా విశ్రాంతి కల్పిస్తారా అని అడుగుతాడు. బాగా ఆలోచించి ఒక మూడో జనాన్ని చెప్తానంటాడు. స్నేహితులు అడుగుతాడు, ఏంటి మీ నాన్న భారానికి అలా అంటున్నారంటే మీ భారానికి ఎంత అడిగిపోవాలి చెప్పు. మా నాన్న నడుము నా చిటికినేలు కంటే చాలా చిన్నది, అంటే నా చిటికినేలు బరువు ఎక్కువ, ఏమవుతారో ఏంటో అంటే మీ దాక్ష్యం అలా వాడిన పదం ఏంటంటారు అక్కడ కాడి. మీ నాన్న మా మీద కాడి మోపాడయ్యా, భారం బరువు అంటే మనిషి ఈ కాడి కిందకి వెళ్ళిపోతున్నాడు అంటే తనకు తెలియకుండానే, తనకు తెలియకుండా ఒక బాలిక బ్రతుకును బ్రతుకుతున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి మన బ్రతుకెలా, ఇదే కార్యక్రమంలో మగ్గిపోతున్నాం. ఇది వచ్చిన ఇల్లు పెద్దలు కట్టాలి, ఏం చేయాలి ఇప్పుడు? కాడ ఎత్తుకోవాలి. ఇది ఎవరు చెప్పడు? ఇంజనీర్ ఏం చెప్తాడు? నేర్చుకుని తీసుకొచ్చారనుకోండి, ఇటుకలు కావాలండి, సిమెంట్ కావాలండి, ఇసుక కావాలండి, అన్ని కావాలండి. కాడి మీరు ఎత్తుకోవాలంటాడా? చెప్పరు, చెప్పే దేవుడు. మీరు కాడ ఎత్తుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగోలా, మీరు కాడు ఎత్తుకోవాలి. ఈ లోకంలో కాడి మోయిన నదులు ఎవరు లేరు ప్రేమిన వల్ల, అందరూ కాడు ఎత్తుకుంటారు. ఎందుకు? ఈ బ్రతుకును ముందుకు ఏడవడానికి. ఈ కాడి మీ భుజం మీద ఉండగానే చనిపోయారు అనుకోండి, ఇక మీరు పుట్టింది వృధా, మీకు లేదు ఆ లోకం, పరలోకం రాదు మీకు. ఈ కాడి భుజం మీద మోస్తుండగానే మనిషి మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోతుంటాడు. ఆలోచన లేని మనిషి ఎవరొక్క మాట అడుగుదని చెప్పండి. మీకు దేవుడు తెలిసేంత వరకు, మీకు దేవుడు తెలిసేంత వరకు దాని ముందర జీవితాన్ని ఇప్పుడు ఒక్కసారి ముందుకు తెచ్చి ఆలోచించండి ఎలా ఉందో. హడావుడు లేదా? కానీ ఎప్పుడైనా ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్న దాఖలాలు ఏమన్నా మీరు చెప్తున్నాం కూర్చున్నా డిఆర్కి కూర్చున్నా రెండు గంటలు కూర్చోగలుగుతారు చూసారు ఉండదు. మరి ఎలా కూర్చోగలుగుతున్నారు? మార్పు వచ్చింది అనమాట మీ జీవితాల్లో. కనుక నాడు మనం మోసం చేస్తా కాడి, కానీ కాడి అందరూ మోస్తున్నాం కదా, ఇప్పుడు కూడా మోస్తున్నాం కదా అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా మీరు అలాగే ఉంటే మీరు ఇక్కడ కూర్చున్నా లేదు, ఏదో మార్పు రావాలి. ఆయన ఏదో కోరుకుంటున్నాడు, విరిచేస్తానంటున్నాడు ఆయన ఈ కాడిని. ఈ కాడి కింద అందరూ కూడా తమ ప్రాణాలను బలిస్తున్నారు, వారందరినీ కాపాడాలంటున్నాడు. ఏమంటే ఏదో ఈ బాధపడుతున్న ఈ జీవితాన్ని మోసుకుంటానేనా? అంటే ఇక్కడ ఆగిపోలేదు ప్రేమ కదా. ప్రతి మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి తప్పు త్రోవ తప్పుతున్నాడు. మనస్తాక్షి నీకుంటే ఒక మాట చెబుతాడు, బాగా ఆలోచించి రాత్రి దేవుడికి సమాధానం చెప్పడం రాదు. నీకు ధైర్యం ఉంటే నా జీవితంలో నిజాయితీగా నీతిగా నేను బ్రతుకుతున్నాను ఎవరున్నా ఇప్పుడు చేస్తుంది రాత్రి సమాధానం చెప్పండి దేవుడికి. నిజాయితీగా నీతిగా ఎవరికి అన్యాయం చేయకుండా చెప్పండి, దొరికిపోలేదు ఇప్పుడు మీరు. దేవుడి దగ్గర అందరూ దొరికిపోతారు. అంటే మీరేం చేస్తారనమాట? కాడి ఎత్తుకున్నామని మాత్రమే కుటుంబం అంటే మరి తప్పదు కదండి, పిల్లలు లేచులు వేయాలి, ఇల్లు కట్టాలి, ఇవన్నీ అంటున్నారు. అది కాదని అర్థండి, దాని వెనకాల అపవాదులను ఎక్కడో గుచ్చింది. కనిపిస్తున్నది పైరూపం. ఏంటి బాధ్యత? ఉద్యోగం చేయాలండి, వ్యాపారం చేయాలండి, పని చేసుకోవాలండి. ఇది పైకి కనిపించేది ఎవరికి తెలియదు, ఇది అందరికీ మీరు చెప్పుకునేది. దేవుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసు లోపుకి. మీకు మీరు ఎత్తుకున్న ఈ కాడి కనుక మీరు నాకు అత్యంత దూరం అయిపోయే ప్రమాదంలో పడిపోతున్నారు. ఆయన మీరు ప్రమాదంలో పడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలుసా? మీ జీవితంలో ఈ కాడి మీరు ఎత్తుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు నా దగ్గరికి మిమ్మల్ని కూర్చిన వార్త వస్తుంది. ఏమొచ్చింది ప్రభువా? ఏమొచ్చింది? నీ పేరు చెప్పుకుని వారి జీవితం ఎలా జీవిస్తున్నారో చూడు. నీతుందా? నిజాయితీ ఉందా?
వాళ్ళ బ్రతుకుల్లో నీకు ఇష్టానుసారమైన బ్రతుకు కనబడుతుందా? ఈ రోజు ఇది తప్పుదం చేశారు, ఈ రోజు అన్యాయం చేశారు, ఈ రోజు దుర్మార్గం చేశారు, ఈ రోజు పాపం చేశారు, ఈ రోజు హేళనకరమైన పని చేశారు, ఏంటి ఏంటి సమాధానం అని దేవుని నిలదీసే శక్తి ఉంది. ఎవరి గురించి? ఏనాడు దేవుని నిలదీయలేదు ఆ శక్తి. మనిషిని గురించి దేవుని నిలదీస్తుంది ప్రేమ వాళ్ళ, మనిషిని గురించి నాకు తెలీదా? నాకు తెలియని ఉందనుకుంటున్నావా? నా గురించి, నీ గురించి, ఇక్కడ ఉన్న అందరి గురించి. ఏదో మన తిండి కోసం మనం కష్టపడితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఫిర్యాదు చేయలేదు ప్రేమ వాళ్ళ. మనం ఈ భోజనం కోసం, ఈ తిండి కోసం మనం కష్టపడుతున్న ఈ కష్టంలో మనం తప్పటి అడిగేస్తున్నాం. ఆ తప్పటి అడిగే పరలోకంలో మనం కాలు పెట్టకుండా చేసే తట్టుగా మారిపోతుంది, తెలుసా మీకు? అప్పుడు దేవుడు కలగజేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు కలగజేసుకుని ఇదిగో ఈ బాధపడితే మనం బ్రతకడమే కష్టమైపోతుంటే మనం చేసిన ఈ తప్పులను మళ్ళీ మనకంటే కట్టి మన భుజం మీద కాడేస్తాడన్న సంగతి తెలుసా? మనం ఇంటిని పోటాన్ని చెప్తున్నానండి బాధ అండి అనుకుంటాం, తెలుసండి? అక్కడ మొదలవుతుంది, అక్కడే ఉన్నాం అనుకుంటాం మనం. ఉద్యోగంలో కదండి, వ్యాపారంలో కదండి, ఇల్లు కదండి, అక్కడే ఉన్నాం అనుకుంటున్నారు మీరు. మీరు తెలియదు ఒకటి ఉంది, మీరు ఎప్పుడూ నిర్ణయం అది ఏమో తెలుసా? ఆ జీవితంలోనే మీ తప్పులను గతికి బట్టి దేవుని దగ్గర ఫిర్యాదు చేసి మీ భుజాల మీద బరువైన కాడిని వైపు దేవునికి దూరం చేస్తుంది అయ్యా అపవాది, తెలుసా? ఇది మీ దగ్గర చెప్తుంటారు దీనికోసం. దేవుడే నా భుజం మీద కాడి మోపుతున్నాడు. రెండమాట ఇర్మియా గ్రంథం విలాప వాక్యములు మొదటి అధ్యాయం, ఇర్మియా గారు రాసిన విలాప వాక్యముల గ్రంథము మొదటి అధ్యాయము. ఇస్రాయేలు మనోనేత్రాలు తెరవబడడానికి గాను ఇర్మియా గారు తన జీవితాన్ని ఉద్దేశించి దేవుని మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతూ రాస్తున్న ఈ మాటను ఒక్కసారి మనం ఆలోచించగలిగితే 14వ వచనం, కాది కట్టినట్లుగా ఎడ్లకు కాది కట్టినట్లుగా తానే నా అపరాధమును కట్టి ఉన్నాడు, అవి పైన వేయబడినవై నా నడ మీదకి ఎక్కిను, నా బలము ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ఎదురు పడుతున్నాను నేను కాడి కట్టినట్లు. ఒక ఎద్దును కాడి కడితే ఎలా తప్పించుకుపోకుండా కడతారు మీరు? ఎలా ఉండదో తెలుసండి. రెండు ఎద్దులు కడతారు, రెండేటికి మధ్యలో తాడు కడతారు, అటు ఎద్దు అట్టు వెళ్ళిపోకుండా ఒక మోపు పెడతారు. మోపు తెలుసు, ఏదో కన్న ఉండి ఆ కాడికి ఒకటి ఇలా కర్రపులలో ఉండి ఇలా దిస్తారు. ఇంకా వెళ్తుంది ఇటో పక్కన పెడతారు, ఇటు వెళ్తుంది. రెండు ఒకే దారిలో తచ్చినట్టుగా వెళ్ళాలి, దారి మారడానికి వెళ్ళలేదు. ఇది కాడి, తప్పించుకోలేని కాడి ఎద్దుకి. మీరు ఇప్పుడే కానీ విడుదల రావడానికి ఎన్నో ఎడ్లు వెళ్ళి పాపం అలాగే ప్రమాదంలో పడి ఈ దారి ఇప్పుడు చచ్చిపోతే తప్పించుకోలేక, తెలుసా? ఈ కాడి ఎవరి ఎవరికి కట్టబడింది? ఇప్పుడు మనిషిగా ఉన్న నీకు కట్టబడింది అయ్యా. ఎందుకు కట్టబడింది? అపరాధములు, దోషములు, అందుకే అది కట్టబడింది అంటున్నాడు. అంటే ప్రతి మానవ జీవితంలో కనబడుతుంది కదా ఇదే అపరాధం, దోషం, పాపం. చదిపోతున్నాం దేనికోసం బ్రతుకుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి, నువ్వు చేసే ఈ పని నీ జీవితానికి మేలేనా? ఏ పనైనా కానివ్వండి, మీరు చేసి ఏ పనైనా, అది ఉద్యోగమా, ఏదైనా పనా, ఏదైనా 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 వ్యాపారమా, ఒక్కసారి నిలబడి ఆలోచించండి. దాంట్లో జరిగే ప్రతిదీ నీ మెడ మీద ఖాళీ కూర్చుంది, తెలుసా? ఇప్పుడు నీ పని గురించి ఎవరికి కావాలి? నీ ఉద్యోగం గురించి ఎవరికి కావాలి? అడగడప్పది. నీ వ్యాపారం ఎవరికి కావాలయ్యా? ఆ వ్యాపారంలో ఉద్దంత పాపం చేస్తున్నావు, దట్ ఈస్ ద పాయింట్. అది తీసుకుంటున్నది అదే అడుగుతుంది. నా కుమారుడైన యోగ సంగతి ఆలోచించిదివా? అతడు ఎంతటి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. దేని గురించి డిస్కషన్? నా కుమారుడైన యోగు కొలములు ఎలా దున్నుతున్నాడో ఆలోచించావా? వ్యాపారం ఎలా సక్రమంగా చేస్తున్నాడో ఆలోచించావా? ఎక్కడ అన్యాయం చేయకుండా అందరికీ జీతాలు సమంగా ఇస్తాడు చూసావా? అయ్యేమంటే యథార్థత నిశ్చయిందా? న్యాయం కానరావట్లేదా? అయితే ఇది కాడిగా మారిపోతుంది. ఈ కాడి మనం ఏం చేసుకున్నాం తెలుసా?
కుటుంబం కోసం మనం చేసిన పనులు ఉన్నాయి కదా, అదేనండి మూలం. ఇదే మౌనం. దాంట్లో జరిగిన అవకతవకలు మీరేం చేస్తారు, ఈ మార్చినారు కదండి లెక్కలేసుకుంటాం, బిజినెస్ లో ఎంత వచ్చింది, ఎంత లాస్ వచ్చింది. మార్చిన వాళ్ళు ఎవరు అప్పలేరు మనకి, ఎందుకని అక్కడ వాళ్ళు వచ్చిన లాభాలు లెక్క చూసుకుంటాడు మహానుభావుడు. ఇంట్లో కూర్చొని దేవుడు ఏం చెప్తే ఓపెన్ చేస్తాడు, అక్కడ అన్యాయాలు ఇస్తే ఆయన ఓపెన్ చేస్తాడు. నీకు లాభాలు కావాలి కదా మరి. ఇప్పుడు కాడుందో బుద్ధిమంది లేదా ఉంటది, ప్రతి ఒక్కరి నెత్తి మీదకి వస్తుంది కాడి ప్రేమల వల్ల. ఏ మనిషికి అర్థం కాదు ఇంతవరకు తన బ్రతుకెందుకు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఏం సాధిస్తున్నాడు, ఏం పట్టుకుపోతున్నాడు, ఏం విడిచిపెడుతున్నాడు, ఏ జరుగుతున్నట్లు ఈ ప్రపంచం మీద మనిషి జీవితంలో ఏ ఒక్కడు ఈ ప్రకారమైన తెలివితేటలు అవడికి లేవు, అవ్వడికి లేవు. పోనీ చెబుదామా అంటే చేస్తున్నాడు. నేను ఎందుకు ఇబ్బంది, ఎందుకు మాకు తెలివితేటలు నీ దగ్గరకు వస్తే ఆమె ఇంకా ఎక్కువ వద్దామా అది కష్టం ఉన్నది సరి చూసుకో అంటే రాం నేను రాం నేను రాను పోవడం. ఎప్పుడు వాక్యం వాక్యమే, దేవుడు ఎప్పుడు దేవుడే, ఎక్కడైనా ఉపయోగించుకుంటాడు ఆయన, మనం ఉపయోగించుకోవడమే ఉంది అంటే ఆయనకు ఉపయోగపడమే ధన్యతం. ఆయన జనరల్ చేరడమే మా లక్ష్యం. ఖాళీ ఆలోచించాడు ఎప్పుడైనా భక్తుడు రాస్తున్నాడు నా బుధముల మీద ఖాళీ, ఎందుకు అపరాధములనే కాడి, అపరాధములనే కాడి నా బుధం మీద ఎక్కింది, దీని నుంచి విడిపించేవాడు ఎవరు లేడు. ఎందుకు వచ్చింది కాడి, ఎందుకు వచ్చింది? నిశ్చితంగా ఓపెన్ చేస్తే పరలోకంలో వచ్చింది. ఫిర్యాదు చేశాడు నీ స్నేహితుడు, ఏమని ఇది వాడి జీవితం బాగాలేదు. ప్రతి మనిషి మీద పడుతున్నది ఇదే పాపపు కాడి, ఇది అపరాధపు కాడి, ఇది దోషమును కూర్చిన కాడి. ఈ కాడి నుంచి విడిపించుకోదగిన మానవుడే లేడు ప్రపంచంలో, లేడు. బలైపోతున్నాడు, ఈ పరుగు ఈ ఊరుకు చచ్చేదాకా పరిగెడతాడు. చచ్చిన తర్వాత మళ్ళీ భారం, మళ్ళీ కడలు, కానీ అప్పుడు తీరేది. అది ఇక్కడ ఈ జీవితం జీవించినందుకు వస్తుంది ప్రేమ వల్ల తెలుసా, ఇక్కడ ఈ బ్రతుకులో అది మన బుధం మీద పడుతుంది. దాన్ని తప్పించేవాడు ఎవడు లేడు, తప్పించేవాడు ఎవడు లేక కన్న తండ్రి అయిన దేవుడికి దూరం అయిపోతుంటే ప్రతి ఒక్కరు తుది తట్టుకోలేక ఈ భక్తు జీవితాలలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాల నుంచి తల్లడిల్లిపోతున్న దేవుడు ఎందుకు, ఏం ఉపయోగం, ఎందుకు ఈ తాత్కాలిక కార్యక్రమం, ఎందుకు మనసు పెట్టి ఆలోచించాలి, ఎందుకు ఈ భక్తి జీవితాలు, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఈ మీటింగ్లు, ఎందుకు ఈ కార్యక్రమాలు, సెమినార్, ఏంటి ఉపయోగం ఆలోచిస్తున్నారా మీరు? సెమినార్ ఉందని అవ్వ రెడీ అయిపోతున్నారా? ఏంటి ఏమి నేర్చుకుంటున్నారా? నీకు ఉపయోగం అయితేనే రెండు లేకపోతే ఎందుకు? మేము నలుగురు ఉన్నా చెప్తాం, మేము ఐదుగురు ఉన్నా పర్వాలేదు, నిన్న నలుగురు ఉంటే ఐదుగురు చెప్తాం అసలు బాగా లేదు. అర్థం చేసుకుంటే అది విడిచిపెట్టలేదు మీరు దేవుణ్ణి. ప్రతి సెమినార్లో మీ ఆత్మకు సంబంధించింది మీ బ్రతుకులు సరిచేసరి ఎన్నో మాటలు వింటున్నానే, ఎన్నో మాటలు ఎందుకు అనుకుంటారు అని దేవుని మాటలు ఉంటుంది. ఆయన మనసు తెరిచి మీ కోసం చేస్తున్న మాటలు, నా బిడ్డ మారాలి, మార్పు చెందాలి, ఈ కాడి విరవబడాలి. ఇప్పటి వరకు ఎవరి కాడి విరవబట్టలేకపోయిన వాళ్ళు అందరూ అదే కాడిలోకి వెళ్ళిపోతున్నారు. అందరు దేవుడిని తెలుసుకున్నామని చెప్పిన దాంతో వెళ్ళిపోతారు. విచిత్రం కానీ దేవుడు నీ కోసం నా కోసం ఏమంటాడు తెలుసా? నాకు నచ్చిందేంటో తెలుసా? ఒక మాట తెచ్చేటండి అయినా, నాకు ఇలా కావాలి, నా ప్రజల మీద నా కాడి దిరవబడాలని కోరుకుంటాడు ఆయన. అదేంటి ప్రభు, పెట్టింది నువ్వే కదా, పెట్టింది నేనే, ఎందుకు పెట్టాను? వాడు తప్పిపోయాడు, నేనంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాడు. నేను కలిగించిన నా కోసం తెలియక బ్రతుకుతున్న వాడి గురించి ఫిర్యాదు చేయడానికి నువ్వంటే పడని వాడు ఒకడు ఉన్నాడు అపవాది, వాడు లెక్కలు అడుగుతున్నాడు. ఇప్పుడు నేనేది ఎన్ని అపరాధాలు ఉన్నా వాటన్నిటిని జరగొట్టాలి అని కోరుకుంటున్నాను అయ్యా. నేను మనిషి విషయంలో తన మనసును విప్పడు ప్రేమ వల్ల దేవుడు అదంటున్నాడు. యశాగ్రంథం 58వ అధ్యాయము, ఉపవాసం చేస్తున్న భక్తులందరినీ పిలిచి అసలు నాకు నాకిష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా అంటూ ఒక అద్భుతమైన మాటను ప్రస్తావిస్తాడు. యశాగ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం,
కాజిమాను మోపులు తీటియు దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పుటయు కాజిమాను మోపులు తీటియు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెలగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న ఉపవాసము కదా. ఆయన మనసుండది ఆయన మనస్సు ఉపవాసం అని దేవునికి ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారే, నిజానికి నాకు కావాల్సింది ఏంటో తెలుసా? దుర్మార్గుడు కట్లు కొడుతున్నాడు, లెక్క వేస్తున్నాడు, ఒకటి రెండు మూడు ఎనిమిటే తెలుసా, లెక్క వేస్తున్నాడు, కట్లు కడుతున్నాడు, నేను బిగించేస్తున్నాడు, నీ అపరాధాలను నీ మీద మోపమంటున్నాడు. ఇప్పుడు నీకు కాడి మోకులు ఉన్నాయి, నువ్వు తప్పుకోలేకపోతున్నావు. ఎందుకు? ఏంటి కాడి మోకులు? ఈ అపరాధంలో నువ్వు కొనసాగిపోతున్నా, దేవుడు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నా, ఇటో తటపటి పెట్టి ఈ లోకంలో నువ్వు దేవుని వైపు తిరగకుండా ఈ అడియాసల బ్రతుకులో నీ బ్రతుకు బుబిబాలు చేసుకునే విధంగా ఆశలు చూపుతున్నాడయ్యా. అపోది విటిచూడేం కనపడదు, విటిచూడేం కనపడదు, అప్పుడప్పుడు అండి గుర్రబళ్ళు ఉండే ఆ గుర్రానికి ఏదో కట్టేవారండి, అలాగా ఈ పక్క కనబడేది కదా, అది డైరెక్ట్ పోవడానికి ముందుకి ఎందుకు పక్కకి వెళ్తున్నారు మన మాట అండి. అలాగే వీడు మోటలు వేసాడు ప్రతి మనిషికి, ఇటు తిరిగిన ఇటు తిరిగిన వెళ్ళలేవు, వాడి చేతిలో ఉన్నావు. మరి దేవుడు ఎవరికి ఉండదు తెలుసా? నా కుమారుని విడిపించండి, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం. ప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషి గురించి దేవుడు మాట్లాడుతూ నా బిడ్డను విడిపించండి, నా బిడ్డను విడిపించండి. వాడు కట్టు కొడుతున్నాడు, ఈ బిడ్డ పక్కన మోకులు ఉన్నాయి, వాటిని తీయండి, ఈ కాడిని దిరవండి, వాడిని స్వతంత్రుని తీయండి, నా చెంతకు నడిపించండి, ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం, నా భక్తులారా దీన్ని వినండి, దీన్ని వినండి అని కోరుకుంటున్నాడు. కానీ ఎవరికి అర్థం కలదండి అసలు దేవుడు మనసు ఏంటో, దేవుడు మనసేంటో అర్థమైతే చర్చలో భక్తులు వినరు. ఆ భక్తుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ప్రతి మనిషి దేవుడిలో ఉంటాడు. చర్చలోకి వెళ్ళి భజన చేసి ఇంటికి వచ్చేసినప్పుడు మర్చిపోయేది కాదు భక్తి అంటే. ఒక్కసారి గుండె మండిందంటే చచ్చేదాకా ఆడకూడదు ఇక. అనేక మందిని మండించాలి, మన దగ్గర ఉన్నారు, మంట పెట్టేసిన బుగ్గ అయిపోయిన వాళ్ళు, ఈ మధ్య రాసుకుంటాను నేను లేనప్పుడు. ఎందుకు ఎందుకు ఎదిగింతవా ఎన్ని బయట ఉన్నాను, ఎందుకు సిగ్గుపడుతున్నాను నేను అలాంటి వాళ్ళకి బాప్టిజం ఇచ్చానని, అలాంటి వాళ్ళకి భక్తి జరుగుతున్నాను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు నేను వాళ్ళ ఏంటి ఉపయోగం, ఏంటి కక్ష, ఎవరు ముద్రిద్దామని దేవుడు పని ఆపి నీ పేరు రావాలా గొప్ప రావాలా ఏమర్థమే యేసుక్రీస్తు దరిద్రం. చాలా అసహ్యపడుతున్నాను, ప్రతిరోజు కన్నీళ్ళు విడుస్తున్నాను. ఎందుకు తెలుసా? ఏమర్థమైందయ్యా, నువ్వు నా చేత పలికించిన మాటల ఆంతర్యం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నా తెలుసా? మనం ఆయన వారం అయితే మన వాళ్ళు ఏదో కావాలంటున్నాను ఆయన, అది కోరుకుంటున్నా సరే దాన్ని అర్థం చేసుకోలేని వారిని ఈరోజు భక్తి చేస్తున్నారు. ప్రేమన్నారు భక్తి చేస్తున్నారు. ఒకనాడు ప్రపంచం మీద ఉన్న మనుషులంతా ఇదే విధంగా ఉండిపోయారు ప్రేమన్న వాళ్ళ. అప్పుడు ఆయన గుండెల్లో నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇక ఏ మనిషి కాడి నుండి తప్పించుకోలేని పరిస్థితిలో ఈ కాడిని భరించే వారు ఎవరున్నారంటూ ఆలోచిస్తూ ఈ కాడిని విడిచి నా వాడిని నా చెంతకు నడిపించేవారు ఎవరయ్యా అంటూ ఆత్మాదం చేస్తున్న దేవుడు తన మనసు తెరిచి మాట్లాడేదండి. అద్భుతమైన విధంగా మనిషిని కదిలేస్తూ ఉంటాయి ఇలాంటి మాటలు. చూడండి ఇర్మియా గ్రంథం, అదే ఇర్మియా గారు ఒక అద్భుతమైన మాటను ప్రస్తావించారండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. మీరు యెహోవా ఇశ్రాయేలు వారిని గురించి యూదా వారిని గురించి తెలిసిన మాటలు ఎంతూ ఏమండి, ఇప్పటి వరకు మన చేతుల్లో ఈ గ్రంథం ఉంటేనండి అర్థమేంటి తెలుసా? మనల్ని కూడా ఈ విధంగా రాయబడినవన్నీ పూర్వమందు రాయబడినవి ఎందుకు? మనకు బుద్ధి నడపడానికైనా. అయితే మనకని మీరు మనసు పెట్టి ఆలోచించాలి మాటలు. చూడండి యెహోవా ఇశ్రాయేలును సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేగా వినుచున్నాము. మీరు విచారించి తెలుసుకోండి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన వేదన పడు స్త్రీ వలే పురుషులందరూ నడుము మీద చేతులుంచుకుంటయు, వారి ముఖం ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుతున్నదేని. ఏంటిది ఎంత జంగలికి పంట సినిమా టైప్ అనుకున్నానండి, కాదు కాదు ఏంటిది మరి, ఒక ప్రసవించే స్త్రీ ఎలాంటి వేదన పడుతుందో మనుషులందరూ అలాంటి వేదన పడుతున్నట్టు నాకు కనబడుతున్నట్టున్నాడు దేవుడు.
నిలబడానికి ఓపుకునేక నడుము మీద చేతులు వేసుకుంటూ తెల్లవారిన ముఖాలతో ఏం జరుగుతుందో తెలియక తెల్లారిపోతున్న మానవ జీవితాలను కళ్ళతో చూస్తున్నాడు అయ్యా దేవుడు. కళ్ళతో చూస్తున్నాడు. భూమి మీద బ్రతుకుతూ రేపేం కావాలో ఈ రోజు ఏం జరుగుతుంది అన్ని ఎవడేమన్నాడు? ఇదేనా ఇదేనా? అసలు నీ గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయిపోయింది నీ జీవితం అంటున్నాడు. పోయింది నీ బ్రతుకు నాకు ఎలా కనబడుతుందంటే ప్రసవించడానికి స్త్రీ ఎలాంటి నొప్పులు భరిస్తుందో కేకలేస్తుంది, చావు తప్పినట్టే ప్రసవం అయిందంటే అలా కనబడుతున్నారు అందరు యూదులు. తెల్లదారిపోయిన మాక నడుము మీద చేతులు నిలబడ్డానికి ఓపుకలేదు, బాధను అనుభవిస్తున్నట్టుగా కనబడుతుందని చెప్తున్నాడు దేవుడు. అయ్యో అయ్యో దేవుడి మాట, అయ్యో ఎంత భయంకరమైన దినము. అట్టి దినము మరి ఒకటి, అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సొంతది వారి మీదికి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుతురు. పోతున్నారయ్యా మీరంతా అంటున్నాడు, అంటూనే అంటూనే రక్షింపబడతారు అంటున్నాడు. అదంటే నా దేవుని గొప్పట కొడత కానీ దగ్గర తీసుకుంటాడు. నా దగ్గర పిల్లలు చెప్పారండి, నేను ముందే చెప్తాను కొడతాను. ఎంత కొట్టిన వాళ్ళు అయితే మనం వస్తాను అన్నది దగ్గర తెలుసా? అడగండి ఎంత కొట్టిన ఎందుకు తెలుసా? మీకు కొట్టడమే తెలుసు, ఆదరించడం కూడా తెలియదండి. అది తెలిసినప్పుడు పిల్లలు చాలా గొప్పలు వేసుకుంటారు. దేవుడు కూడా వీళ్ళంతా నాశనానికి వెళ్ళిపోతారు అంటున్నాడు, మరలా అయినా సరే నేను రక్షించుకుంటాం, రక్షింపబడతారంటూ అక్కడే చూసిన సమస్యని సొల్యూషన్ ఇచ్చేసాడు. ఆయన మాట జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమైన వాళ్ళరా. ఏమంటే ఎలాంటి శిక్షలోకి పోతామో చెబుతూనే నా మాట మీద ఒక పరిష్కారం ఉంది అంటాడు ఆయన. చెప్పండి మహాప్రభు, ఇప్పటికే బ్రతుకు బుగ్గుబాలైపోయింది, ఏంట మార్గం, ఏంట రక్షణ, మాకు ఎలా వస్తుందని అడిగితే ప్రేమైన వాళ్ళరా, సైన్యంలో అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడముండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్టలో తెంపేస్తాను. ఒక దినం వస్తుంది నీ కాడిని విరిచేస్తానంటున్నాడు దేవుడు, కట్టలను తెంపేస్తాను, నీ మెడముండకుండా తీసేస్తానంటున్నాడు ప్రేమైన వాళ్ళరా, నీ మెడముండకుండా దాన్ని తీసేస్తాను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకున్నారు గాని వారు తమ దేవుడైన యెహోవాను నేను వారి మీద రాజుగా నియమించు. జాగ్రత్త చూడండి, బైబిల్ బైబిల్ చూస్తున్నారు మీరు ఇప్పుడు చూడండి ఎలా ఆయన మార్గాన్ని వేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు, వారు తమ దేవుడైన యెహోవాను నేను వారి మీద రాజుగా నియమించు, దావీదును చేయించుదురు. ఎవరు చేయిస్తారు? ఇదా కాడినడం. ప్రతి మానవుని మీద ఉంచబడిన ఈ పాపపు కారిని విలువడం దావీదుని సేవించటం. ఎక్కడున్నాడు మరి దావీదు? శవమైన సమాధిలో ఉన్నది, ఇప్పటికే ఆయన దగ్గరికి వెళ్ళాడు, రెండు చేతులు పడేసి దావీదుని చేస్తున్నారు. దావీదు చేతం, దావీదు చేతం, ఇది ఇర్మియా గారు చెబుతున్న మాట. అప్పటికే దావీదు చరిత్ర అయిపోయింది తెలుసా మీకు. మరి దావీదు ఎక్కడ వస్తాడు ఇప్పుడు? ఈ దావీదే యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు గురించి చెబుతున్నమాట ప్రవచనం ఇర్మియా గారి నోట. ఇసరా కాడి విరిచేస్తాను, కాడి వస్తాడైనా అని చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ. వచ్చాడా? ఆ వచ్చాడు. వచ్చేమన్నాడో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఈ కాడి గురించే మాట్లాడతాడు. మనం పొగోడి గురించి అనుకున్నట్టున్నాం ఇంతవరకు, కాదు కాదు కాడి గురించే. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కని మాట ఆయన చెబుతుంటాడు తిరుమల వాళ్ళ. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులు, సమస్త జనులారు అందరికీనా ఇతరులుగా, అంటే అందరిని దృష్టిలో పెట్టి దేవుడు మాట్లాడేలా మాట, అదే మాట మాట ప్రస్తావిస్తున్నాడు. ఏమని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల నా ఎద్దకు రండి. దేవుడు చెప్పలేదా మీకు దావీ దగ్గరికి వెళ్ళమనండి? నేననయ్యా ఆయన్ని నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. ఏంటి విశ్రాంతి? మీ కాడి విరిచేస్తాను. అప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఇర్మియా గారు నడగని చెబుతాడు, నన్ను సేవించాలి. నువ్వేం చేస్తావు? మీ పాపపు కాడిని విరిచేస్తాను. ఎక్కడ దేవుడు ముందని చెప్పాడు, రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, నేను సాత్వి కూడాను, దీన మనస్సు గలవాడను, గనుక అది ఏం చేస్తాను? నీ కాడి విరిచేసి నా కాడి వేస్తాను మీ బుద్ధుల మీద. ఇదేంటి మళ్ళా
అంటే తిరిగి అయిపోతాం అనుకున్నాం కదా మనం, మరి ఉన్న భారం అంతా తొలగిపోతే తిరిగి అయిపోతాం అనుకున్నాం కదా. అవ్వనమాట. అంటే ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఏ వ్యక్తినైనా పరిశుద్ధునిగా బ్రతకనివ్వడం చెప్తున్నదన్నమాట. ఆలోచించారా? మీకు మాట చెప్పమంటారా? నిజం, నేను ఏదైనా నిజమే చెప్తాను. మరి తల్లి గర్భం చేసినప్పుడు మనం కూడా ఎవరు పరిశుద్ధులు? ఎప్పుడు వచ్చింది కాదు, మీరు లోకంలో కాలు పెట్టి బాగా ఆలోచించినప్పుడు వచ్చింది మీ బుధున్నదికి కదా. ఇప్పుడు మరలా కాడి చూస్తే మనం ఏమైపోతాం? పరిశుద్ధులు. మరలా ఏ కాడి పడిపోతున్నాం లేదా? మరలా దేవుడు క్షమించి చేస్తే కాడి పడిపోతుంది, మరలా ఏం పడిపోద్ది? అంటే మనం ఖచ్చితంగా చిన్నగా ఉన్నాం అన్నమాట. ఏదైతే పోగొట్టుకున్నామో అదే బుధం మీద తీసుకుంటాం. ఆయన మళ్ళా మనమాట మాట్లాడుకుంటారు, ఇది బాధపడి ఉంటాయి. ఎప్పుడో బాప్తిస్తులో కాడి కొట్టుకుని ఎన్నిసార్లు కాడెత్తుకోలేదు, ఎత్తుకున్నావా? బదిలీ పచ్చేస్తాబడి ఏంటి నేను చేయిస్తానయ్యా, నిన్నే చేయించునయ్యా, నా బుద్ధి మీద కాడి తీసేవయ్యా. నీ కష్టమైనా మంచుడు కదా, సాత్వికుణ్ణి, దీన మనసు కదా వాడిని తీసేనా చూడు. ఇంకెప్పుడు దాంట్లో పడుకున్నంటారా? పడు, తీసేస్తున్నానండి, తీసిస్తున్నామా, ఆయన వెంబడిస్తున్నామా? లేదు లేదు, మరలా ఏం చేస్తాం? ఒక్కసారి ఎక్కడ ఉన్నా కాడిస్తున్నా స్వామి చాలా బాగు చేయాలి మా బ్రతుకులు చెప్పండి. లేదండి, రండి, మీరు ఖాళీగా ఉన్నారంటే అసలు ఈ సైట్ వేరే విధానండి. ఖాళీ హృదయాలు దేనికి నిలగాలనిద్దాం అనుకున్నాం, ఎందుకంటే మన ఊళ్ళంతా ఖాళీ అయిపోయి మధ్య తిన్నారు లేవు కదా. ఏంటంటే బ్రతుకులు అని చెప్తుంటే ఎవరో గూడు కట్టించారు ఆల్రెడీ. ఖాళీ గురించి ఇద్దామని ఆలోచించండి మాకు. ఆ రెండు పాట ఉంటే అది కూడా ఇద్దామండి. సహోదరులు మనకి అవైలబుల్గా ఉన్నారని చెప్పేసి ఆపేసి అయితే ప్రిమియం వాళ్ళు ఈ కాడు అనేది తీసేస్తాను. నేను ఏదో పాపకు భారం అనేది కాడు నిండిపోయింది, మీరు తప్పుకోలేదు. ఇప్పుడు నా కాడు ఒకటింది, అది మీ బుధం మీద వేస్తాను. ఏంట కాడు? మీరు నా కాడి, మీరు మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆ దుష్టిని చేతుల్లో పడకుండా తప్పించుకుని వాళ్ళ మీద విజయాన్ని సాధించే విధానాన్ని నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది. నా కాడి సులువు, నా భారము తేలిక. నా కాడి సులువు, నా భారం తేలిక. అది మీకు మీ మీద ఇస్తాను, మరి మీ కాడి చేస్తాను. నన్ను సేవించమన్నాడు కదా దేవుడు. సేవించడం అంటే నా కాడి వేధిస్తాను, దాన్ని మొయ్యాలి, నన్ను వెంబడించాలి, సరేనా? దానికి అంగీకారం అయితేనే దేవుళ్ళు మీకు రావాలి. విచిత్రం ఏంటంటే ఈ కాళ్ళ గురించి మనం చెప్పడం మొదట్లో. లోకం నుంచి దేవుళ్ళకి వచ్చిన తర్వాత నీ భుజంలో కాడి పడుతున్న సంగతి తెలిసి బాప్తిజం తీసుకున్న ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నామండి? తెలియదు, అబ్బాయికి తెలియదు. బాప్తిజం అంటే పాపాలన్నీ పోవడం అండి, పోయి మళ్ళీ రావా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ భుజం మీద ఒక కాడు ఉండాలి. ఎద్దు మీద ఒక కాడు పెట్టేస్తాం, రెండో దగ్గర ఎక్కడతారు? కింద పడిపోద్ది, ఉంటదా? ఉండదు. అలాగే మన భుజం మీద కూడా ఈ యేసుక్రీస్తు పెట్టిన కాడు ఉంటే ఈ పాపపు కాడు మన మీద నిలవదు. దేవుళ్ళలో కొనసాగిపోతూ ఉన్న వాడి మీద ఈ పాపపు కాడి నిలబెట్టలేదు. అప్పుడు పడిపోతూనే జారిపోతూనే ఉంటుంది. ఎంత నిలబెట్టినా జారిపోతుంది. అంగాంగ సుందరాంగిని తీసుకొచ్చి ముందు నిలబెట్టినా బుధం మీద కాడి ఉంటుంది. సైన్లో ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కుదరదు, కుదరదు. అంటే కాడి అనేది మన జీవితానికి చాలా ఉపయోగకరమైనది. అందుకే దీన్ని నేర్చుకోమంటున్నాడండి. దీన్ని నేర్చుకుని ఈ ప్రకారం మీరు ఉండాలంటున్నాడు. మరి ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, మీ పాపపు కాడి మీరు చేస్తున్నాను, నా కాడి మీ బుధం మీద ఉండాలంటున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఎందుకు అంగీకరించిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో? అందరి భుజాల మీద ఈ క్రీస్తు కాడి కనబడుతుందా? ఎంతమంది చర్చలు నిండిపోతున్నారు అందరి భుజాల మీద ఈ క్రీస్తు కాడి కనబడుతుందా? కనపడలేదంటే అర్థం తెలుసా? నువ్వు క్రీస్తుకు చెందిన వాడు కావు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతే ఏమన్నా తెలుసుంది? సమస్త జన్మలను నాకు శిష్యులుగా చేయమన్నాడు ఆయన. ఎలా? తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుధాత్మ యొక్క ఈ నామంలోనికి బాధిస్తున్నామండి. అందరి నాకు శిష్యులు చేయమన్నాడు. ఆయన శిష్యులైతే బాధ్యత ఉంటుంది. ఆయన శిష్యులు అవడం అంటే ఈ కాడి ఎత్తుకోవడమే. ఏంటి కాడి, ఏంటి కాడి అని ఆలోచించగలిగితే ఏమండి, శిష్యుల జీవితాల్లో వాళ్ళు ఏ కాడి ఎత్తుకున్నారో ఆలోచిస్తే అదే కాడండి. ఒకనాడు ఈ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు శిష్య గణంగా మారారు.
వారంతా ఇదిగో యేసుక్రీస్తుకు అనుగుణంగా బ్రతుకుతున్న తరుణంలో వారి మీద అనేకమైన భారాలు మోపబడుతున్నాయి. భారం కారణంగానే భారం భారాలు మోపబడుతున్నప్పుడు ఇదిగో ఇలా ఉండటం దేవునికి దూరం అవుతామని అనుకున్నప్పుడు ఒక చర్చ సమావేశకుని ఏర్పాటు చేశారు. పెద్దల కూతురుడు కూర్చున్నారు. ఏం జరిగింది? పరాల చోట సువార్తకు ఇదిగో ఈ భారాలు అడ్డుగా ఉన్నాయ్యా దేవుళ్ళో ఉన్న వారికి. అయితే ఆ భారాన్ని కట్ చేద్దాం. మరి ఏ భారం పెడదాం? ఆల్రెడీ ఏసుక్రీస్తు ఏ కాడైతే ఇస్తాడో కాడిస్తుంది అని కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని ఆలోచించాలని కోరుతుంది. అపోస్తలుడి కార్యంలో 15వ అధ్యాయంలో 10వ వచనం మనం చూడగలిగితే ప్రేమ వల్ల 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ఈ సందర్భం ఏంటో తెలుసండి, దేవుని యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తులు కొనసాగాలంటే ముందుగానే సున్నతి పొందాలి అని పెట్టారు. ఇది భారం. క్రీస్తులో ఉన్నాను ఇది కూడా పొందాలి, క్రీస్తులో ఉన్నాను ఈ భారం కూడా మేము తీసుకోవాలి. ఇది తప్పు, దీన్ని కట్ చేద్దాం అన్నట్టుగా ఉన్న భారం చాలంటూ వారు మాట్లాడిన మాట చూస్తుంటే 15వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 10వ వచనం గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల నెల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు అంటే అప్పటికే వారి బుధం మీద ఏముంది? కాడుంది. మరలా ఏంటయ్యా ఇవద్దు మోయలేని కాడు వద్దంటున్నారంటే మోయగలిగిన కాడి ఒకటి ఉంది, అది ఎవరు పెట్టారు? ఎందుకు తమరు చూసారా? నా కాడి తేలిక, నా భారం తులు. అది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ మోయాల్సిన భారం అది. దానిలోనే ఉండాలంటున్నాడు ప్రేమనవరాలా, దానిలోనే ఉండాలి, అది మొయ్యాలంటున్నాడు. ఏంటంటే ఆ భారం అసలు శిష్యుడిగా మారిన ప్రతి ఒక్కరిని కలిపితే మన జీవితంలో కనపడదు. ఇదే కాడి, ఇదే భారం. ఏంటి భారం? రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అత్యకారం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడిన కాడేంటో చెప్పండి. ఇప్పుడు కాదేంటి? సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? మీరు వెంటనే చెప్తే తక్కువని ఎందుకు ప్రెజర్ పెరిగిందా? పౌలు గారు ప్రకటించాలి అంతేనా ఆన్సర్? మరెవరు ప్రకటించాలి? కాడెత్తుకున్న ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. మీరు కాడెత్తుకున్న ఎవరు చెయ్యొస్తాను ఒకసారి? కాడెత్తుకున్నాం కలకండి. ఎవరు లేదా? అర్థం కలదా? బాప్తిజం ఉన్నది చేస్తాను నేను, వచ్చింది మీరు వస్తారు అదిగో. ఇదిగో నా అస్తం, అస్తం గుర్తు కొట్టేట్టు అక్కడ అంటే బాప్తిజం పొందినవారు మీరు అంతా అవునా? అంటే మీరు ఏమెత్తుకున్నారు ఇప్పుడు? కాడెత్తుకున్నారు. కాడంటే ఏంటి? భారం, బరువు. ఆ భారం ఏంటి చెప్పండి, దగ్గర చెప్పండి. చెప్పి ఎక్కడన్నా చేస్తున్నారా? సువార్త చెబుతున్నారా? ప్రకటిస్తున్నారా? ఎవరు ప్రకటించాలి? నేను తప్ప మీరు ప్రకటించినట్టు శాపగ్రస్తులు అవుతురుగాక అన్నది ఎవరైనా బోధకులు అంటే నేను మొదట్లో బాప్తిజం పొందడం అలాగే మొదలండి. 10 సంవత్సరాలు పట్టేసింది నా బతుక్కి సువార్తలు రావడానికి. ఎందుకు? దైవీధంలో ఉండగా సువార్త ప్రకటించిన నేరం అన్నారు అప్పుడు. యేసుక్రీస్తు మాటలు చూడండి, ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. అంటే బ్రతికింపబడిన మీరు, సంరక్షింపబడిన మీరు, పాపమనే కాలి విరవబడిన మీరు యేసుక్రీస్తు కాలిని బుధాన వేసుకోవడం అంటే సువార్తను ప్రకటించి తీరాలి. తెలుసా, మీరు భోజనం చేస్తుంటారు, ఆ భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు? దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? బ్రతకడానికి ఇచ్చాడు. తినమని తింటే బ్రతుకుతాం. ఎందుకు బ్రతకని? ఏం కాదు, దేనికి? సువార్త కొరకు. దేనికి? సువార్త కొరకు. ఇది ఆశ ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని. ఇది భారం. నాకేం చెప్పండి తెలుసా, ముద్ద అయిన తర్వాత ప్రార్థన చేసుకుంటాం, ముద్ద అవ్వకముందు గుప్పుడు బియ్యం చేస్తాం. ఎందుకు? సువార్త ప్రకటన కొరకు. అజల సువార్త ప్రకటన కొరకు. ఎవరైనా వాకింగ్ ఇచ్చేస్తాం కదా, పాతగా ఇస్తాం. మరి గుప్పుడు బియ్యం లేకనే కష్టాలు పడిపోతాడా? గుప్పుడు బియ్యం వేసి ఏంటో
పరలోకం అందనుకుంటాం. ఏంటండి ప్రశ్న? అసలు బాలు ఇంటి మీద కాసిన బీరకాయలు దండకాయలు కోడి పెట్టిన తోలుగుడ్డు తోలుగుడ్డ పొలుగుడ్డ మాకు తెలియదు నాకు. అది రెండో ఒకలాగా ఉంటాయి అనుకోండి మొదటి గుడ్డు కనుక ఇవన్నీ ఏం చేసుకోవాలి ఇప్పుడైనా? ఆ బిడ్డను బాగా పరలోకం వరకు తీసుకెళ్ళిన ఆయన ఆశీర్వదించడా? ఏం బాలేదండి అసలు. కాడున్నాయి అని చెప్పింది కదా, నీ బుద్ధుల మీద కాడుంది. ఈ కాడి మొయలు అందుకోసం దైవజన సలహా తీసుకో, సహాయం తీసుకో, కొన్ని మాటలు నేర్చుకో, వెళ్ళిపో. నువ్వు బ్రతకడానికి ఏదైనా చేస్తూ చేసుకుపో, నష్టమేం లేదు. ఈ కాడి కనుక ఎత్తుకోక సువార్త ప్రకటించడంతో నీ బుధం మీద మరో గాడు వచ్చేస్తుంది. ఇది పాపపు గాడి, దీన్ని తీసేవాడు ఎవడో లేడే. కానీ చాలా జాగ్రత్త ఉండాలి. శిష్యుల భుజం మీద పెట్టడం కాడిదేనండి, ఇదే కాడి. ఈ పౌలు కూడా, ఈ పౌలు జీవితాన్ని మనం చూస్తుంటే ఒకనాడు దేవుళ్ళు ఉన్నవాడు, యెహోవా అంటే చాలా దీనికి మక్కువ, ధర్మశాస్త్రం అంటే ప్రాణం, ఆయన ఆనందం ఒప్పుకునేవాడు, అందరినీ మరణం పాలు చేసేవాడు ప్రిమిన మరణ, అలాంటి కోవకు చెందినవాడు, తమస్సు మార్గాన్ని క్రీస్తు చేత పట్టబడినవాడు, ఒక్క మాటతో మారిపోయాడు. ఎంత మాట? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు. నిజానికి హింసించింది ఆయన కాదు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడంటే క్రైస్తవుల్ని చంపుతుంటే క్రైస్తవుని హింసిస్తుంటే నన్ను హింసిస్తున్నావు అన్న ప్రేమ కనబడింది పౌలుకి అక్కడ. అప్పుడే చంపొచ్చాడు చాలా మందిని, కానీ తపనం రాళ్లతో కొట్టి చంపడానికి సమ్మతించాడు. ఆ తపన మరణం కదిలించిందండి తను, తెలుసా మీకు? కళ్ళకు మర్చిపోలేదు, ఎందుకోవడం మరి గతం మర్చిపోలేదు. మన జీవితంలో చాలా మర్చిపోలేము మనం, మర్చిపోతారా? మర్చిపోలే, అవి గుర్తించుకోవాలి. ఆ పాఠం ఉద్దేశం ఏంటంటే నీ అపరాధాలు పాపాలు పాపపు జీవితాన్ని మర్చిపోయి నూతనంగా బ్రతకమని. కానీ పౌలు జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన నిలదీసింది గతం. ఆ గతంలో జరిగిన ఒక సంఘటన ఏంటనుకుంటారు? అది తపన మరణం. రాళ్లతో కొడుతుంటే కొట్టేవాడిని ప్రేరేపించి చంపేమని పౌలు అంటుంటే, అయితే మా బట్టలు పట్టుకున్న పాదాల దగ్గర పెట్టి కాపలా పెడుతుంటే దెబ్బలు తింటున్న వ్యక్తి బొర్ర పెడుతున్నాడు, ఏసు ప్రభువా ఈ నేరం వీరి మీద మోపకుండువు గాక. ఆత్మను చేర్చుకుంటుంది ఏంటి నిరీక్షణ? ఆలోచనలు పడిపోడు, ప్రాణాలు పోగొట్టుకున్న చెప్పని చూస్తున్నాడు. ఏంటిది ఇంతగా ప్రాణమైనా పోగొట్టుకుంటున్నాడు కానీ ఇతను నమ్మింది విడిచిపెట్టలేకపోతున్నాడు. ఏంటి ఈ సువార్త ప్రకటన కోసం ప్రాణం పోగొట్టుకుంటున్నాడండి? అంటే చివరికి ప్రాణం కూడా పోగొట్టుకోవాలా? అవసరమైతే ప్రాణం కూడా పోగొట్టుకోవాలి. అలాగే ఉన్నామా? సువార్త మా ఇంట్లో జరిగిందండి, మా వీధిలో జరిగిందండి, అవసరమైతే నీ ప్రాణాలు పోగొట్టుకుంటానే వాళ్ళు ఎవరన్నారా? లేదు, ఎందుకైనా మించి మీరు కనపడకుండా ఉండండి. మేము కూడా దేవుడు అన్న మాటేస్తాం. ఓ నేను కనపడను, మీరు అని బయటగా చెబుతారా? నా వల్ల మీకు వచ్చేస్తుంది అనుకుంటే లేదండి, మేము తప్పే చేసుకుంటా మీరే కనపడతానండి. మరి ఏం చేయాలి ఇప్పుడు? బహుబలంగా జరుగుతూ సువార్త అందరం కట్టగట్టిన అర్థం కదా పైన తెలుసు మీకు. ఆలోచించండి, ఎందుకు భక్తులు ప్రాణాలను పోగొట్టుకుంటారు? రాళ్ళతో కూడా చంపేనంటే మాట్లాడుకుంటున్నారా? గమని వెలుపలికి ఊరు వెలు పట్టణం వెలుపలికి ఈడ్చుకుని పోయి కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి. చూస్తున్నాడు పౌలు, ఏంటిది ఇంత దారుణంగా చచ్చిపోతున్నాడు? ఏంటి దమస్కు వెళుతుంది ఏసు క్రీస్తు పట్టబడ్డాడు. పట్టబడిన పౌలు మనసులో మెదిలింది ఏంటో తెలుసా? వెంటనే ఏమంటారు తెలుసా? ప్రభువా అంటూ ఈయన చేసిన నేరాల లిస్టు ఏసు క్రీస్తు చెప్పుకుంటూ దాంట్లో చెబుతాడు మరిచిపోలేదన్నమాట, సహించేస్తుందన్నమాట. చూడండి ఒకసారి అమాట, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 20వ వచనంలో మరియు నీ సాక్షి ప్రభువా, నీవెవరు? నేను నీవు హింసించుతున్న యేసును. అయ్యో నీ సాక్షిని, నీ సాక్షి నీ సాక్షి చెప్పను రక్తము చిన్నింపబడినప్పుడు నేను కూడా దగ్గర వెళ్ళేందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రాలకు కావలేమంటిని. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు అంటే అప్పటి వరకు నమ్మకలేని పౌరు జీవితానికి చేస్తున్నాడు పని, వెళుతున్నాడు ముందుకు, హింసిస్తున్నాడు ప్రయత్నం. కానీ మనసంతా తపను మరణం నిలబడిపోయింది. అమ్మని కాని బాబుని కాని వద్దని కాని రాపందని కాని నేను మానేస్తాను కానీ అనకుండా
చచ్చిపోతూ రాళ్ళ దెబ్బలకు కుప్ప కూలిపోయి కొట్టిన వారి గురించి ప్రార్థన చేస్తూ ఏసు ప్రభువును ఆత్మను చేర్చుకోమంటున్న పౌలు చూస్తున్నాడే శవను ఆత్మనాదం గుండెను పట్టేసింది ప్రేమైన వాళ్ళరా. ఏ హజీ సువార్త అంటే ఏమనుకున్నారు? ఇది ప్రతి ఒక్కరి భుజాల మీద ఉంది సువార్త. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తాం? చచ్చిపోతామా? చచ్చిపోతామా? ఈ మధ్య ప్రాంతానికి మేము రావద్దన్నారు. చెప్పించే దమ్ము మీకుంటే చేసు తెగి తెగి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాను. ఒక్కరు ఒక్కరు ఇదా దేవుళ్ళు ఉండవండి. ఇదా వాంటెడ్ పర్సన్ కింద లెక్క చేసి రావద్దని చెప్పారు ప్రాంతానికి. నన్ను నా ప్రాంతంలో ఏ సహోదరైనా నాకు వాక్యం కావాలని చెబితే చచ్చిపోవడానికైనా సిద్ధం వచ్చి వాక్యం చెబుతున్నాను. నన్ను చెప్పేదమ్ము నాకు ఉన్న చెప్పించుకునేదమ్ము వాళ్ళకి లేదు. ఇంకెందుకు కాలు పెట్టడాను? ఎందుకు పెట్టాను? ఏంటి సువార్త అంటే ప్రాణాలను పోగొట్టుకున్నారు యోధులు. పౌలంటే సువార్త తెలుసా? ఆయన కూడా రాళ్ళ దెబ్బలు తింటాడు. ఇంకా లిస్టు చదివాడు తమ్ముడు చాలా గొప్పగా. ఎందుకు అంత సమయంలో పడ్డాడు? కళ్ళ ముందు క్రీస్తు యేసును గూర్చిన సువార్త ప్రకటనలో ప్రాణాలు పోగొట్టుకున్న ఒక భక్తుని జీవితం కలిసి వేస్తుంది. 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు. 5 సార్లు కొరడా దెబ్బలు తింటున్నాడు. పడిన ప్రతి దెబ్బ ఎవరిని గుర్తు చేస్తుందో తెలుసా? స్టెఫను. స్టెఫను స్టెఫను రాళ్ళతో పడుతుంటే ఎలా ఉన్నాడో అలా తట్టుకుని రాయిలో నిలబడుతున్నాడు దెబ్బలకి. ఆ స్టెఫను ఎందుకు రాళ్ళ దెబ్బతున్నాడో ఈయనకి అర్థమైంది. ఆయన చూస్తుంది యేసుక్రీస్తుని. ఆయన ఎవరిని చూస్తున్నాడు? స్టెఫను. యేసుక్రీస్తుని. ప్రభువా, నీకంటే గొప్పగా జరిగే హింస నాకు, నేను నాకంటే దారుణంగా కొట్టేశాడయ్యా. ఎందుకు? ఎందుకు ఆయన ఎందుకు కొట్టారు? ఈ సువార్త ప్రకటిస్తాడని యేసుక్రీస్తుని చంపేశారు. మహిమాన్వితుడు ఆయనను సిలువ వేసేశారు. ఆ సిలువ, ఆ మరణం కలలో కదలాడుతుంటే ఈ బ్రతుకు ఎవరి చేతిలో బలైపోతున్నా లెక్కలేనండి వాళ్ళకి. మరి నీకు నాకెందుకు లెక్క వచ్చింది? బ్రతుకంటే మన కళ్ళ గది కనపడదు, చీకటి పొరలు గమ్మని తెలుసండి. విచిత్రం ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారు కనపడిన తర్వాత 3 రోజుల పాటు పౌలుకి చీకటే. ఎందుకు? ఈ బాహ్య నేత్రాలు మూయబడ్డాయి, ప్రపంచం కనపట్లేదు, ఆత్మీయ నేత్రాలు తెలుసుకున్నాయి. నాకేం చేస్తాయి తెలుసా? బాప్తిస్మ పొందు ఒడ్డుకొచ్చాయో లేదో ఈ బాహ్య నేత్రాలు పెద్ద అవుతాయి. ఆత్మీయ నేత్రాలు ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఇంకే మన బ్రతుకు దరిద్రం చాలా బాధ కలుగుతుంది నాకు తెలుసా. ఏం సాగుద్దామని ఒక నిప్పు రవ్వ, మనం నిప్పు రవ్వకు తోడైతే ఒక పెద్ద అగ్ని పుట్టేస్తుంది అయ్యా. మరి ఏంటి నిప్పు రవ్వలని ఎలా అయిపోయి అంటే పైన ఎరుపు రంగు కోటింగ్ ఏమైనా అయిపోతే మధ్యపొగ్గులు కదా. ఏంటి పంపించి కనకం వాడతాయి అనుకుంటాం మనం. ఏం లేదు. ఏంటండి 4 నిప్పుల మొదట ఒక మధ్యపొగ్గులు పడే చూడండి, 5వ నిప్పుగా మారిపోతుంది అది. ఇస్తే ఖర్చు పడిపోయిందండి, పంచుకోవడం సరిపోతుంది. ఇది ఎవడనుకున్నావు ఈ సంఘం? నా ఏది సంఘం? సంఘం పంచుకోవడమే దరిద్రం. కాలు పెట్టేంత వరకు ఎంత గొప్పగా అనిపించినది. ఇప్పుడు పెట్టి ఈ క్రైస్తవ్యాన్ని చూసి బాధ కలుగుతుంది ప్రేమల వల్ల. ఏంటండి అసలు దేని సాధించడానికి మన బ్రతుకు? పరిగెత్తండి. ఏం చేస్తాను వ్యాపారం? పరిగెత్తండి. ఎక్కడ ఆగిపోతాం? అక్కడి నుంచి వ్యాపారం మళ్ళీ పోవడం మొదలు పెడతారు. ఇది మనం అయిపోతాం కదా. ఈ కాడి భుజం ఉంది, పాప భారం మన లేదు, విడిపించే నాడు ఎవడం లేదు. ఒకసారి లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ కాడి మోకులు తీశాడు, ఈ భారాన్ని విడిచాడు. ఇదిగో నా భారం సువార్త భారం వేసుకోవయ్యా. ఏ ఎందుకు నువ్వే వేసుకున్నా వద్దు, నువ్వే వేసుకో. నేను వేసుకుంటానయ్యా, కానీ పాప భారాన్ని విడిచేయడానికి మనల్ని బలి చేసుకోవాల్సి వచ్చింది. నేనుంటే నేను వేసుకుంటాను. నువ్వు వేసుకుంటావా నా భారం? నా తేలిక నువ్వు మోస్తావా? చిన్నప్పుడండి, అది చిన్న కుటుంబమే కదండి, ఎవరికో దూరంగా వెళ్ళి కట్టెలు పట్టుకొచ్చేవాళ్ళు. లంకలకు ఎక్కడికి వెళ్ళి పుల్లల మోపులు ఎత్తుకొచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు నెత్తి మీద ఉన్న పుల్లల మోపు బరువు అయిపోయింది అనుకోండి, బాగానే తక్కువ అనే వాళ్ళం. ఇప్పుడు ఏమన్నా మోపు మీదని మోపు మోస్తాం. ఎందుకు? మీరు చిన్నదిగా ఉంది, అది బరువుగా ఉంది మార్చుకునే వాళ్ళు. కాసేపు కానీ చేసేవాడు అయిపోయి 300 మళ్ళీ ఇచ్చేసేవాడు. అదనమాట ఏది చేంజ్ చేశారో తెలుసా? ఆయన అంతటి బలమైనా పోస్తాడు. ప్రపంచ ప్రజల పాప భారాన్ని మోయగల సమర్థుడు ఆయన. కాకపోతే ఆయన చిన్న కాడు మనం మోస్తాడు. మోస్తా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి అది నీ భారం నా మీదై, నా భారం నువ్వు మోయ్. ఓకే, వెరీ గుడ్, బాగుంది.
నేను ఖాళీగా రెండు చేతులు ఉంచుకుని వస్తాను, నేను నమ్ముకున్నాను. నువ్వు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? నువ్వు చూడు, ఎవరో ఉంటాడు ఈ పాత్రలో అంటాడు. ఏం చేస్తాడు? తనలో రండి రండి రండి, మీ కాళ్ళు నేను నన్ను ఇష్టమే ఏంటంటే కాడుకోతాడు, మిమ్మల్ని విసుకుపోతాడు. వాడికి కావాలి, నాలాంటి వాడికి ఎందుకు? నువ్వు నాకు అవసరం లేదు. కాడి మోసేవాడు అయితేనే కావాలి, అప్పుడే కాలు కడతాం. లేకపోతే కాలు పెట్టి పని తెలుసా మీకు? ఏదో అనుకుంటున్నారు నేను ఆయన గొప్ప చేశాను, నన్ను ఆయన ఏ నువ్వు గొప్ప చేసేయండి అన్న. దరిద్రం దరిద్రగొస్తున్నాడు అది. దేవుడు ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండమే క్రైస్తవ్యం అంటే. భక్తి పరుల జీవితాలు కళ్ళ కట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నా ఏ ధైర్యంతో మాటలు వస్తున్నాయండి గుండెల్లో నుంచి? చెప్పుకోండి, మీ మనస్సాక్షి సమాధానం చెప్పుకుంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి చెబుతుంది మనస్సాక్షి? తప్పవు ఎలాంటి మాట మాట్లాడండి మరోసారి. గురిచ్చాడు దేవుడు చెబుతుంది మనస్సాక్షి. ఏంట మాట్లాడింది దేనికి? నువ్వు మాట్లాడితే దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, సువార్త ప్రకటించాలి. నువ్వు కాలు కదితే దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, లేకపోతే ఈ శిక్ష మళ్ళా నీ నెత్తి మీద ఉంది. ఈ కాలం ఎవరు గరవలేదు తెలుసా? ఏదనుకుంటున్నా సైతాలను వచ్చి ఏదో గడిచిపోతుంది. నేను ఎప్పుడో 1997 ఎప్పుడు పనిచేస్తావో బాప్తిజం, అప్పటి నుంచి ఇప్పటికీ అంత పెద్ద గాడి అయిపోయిందో ఈ పాపపు గాడి. అది యేసుక్రీస్తు గాడిలో ఒకటి ఎరగదది, చిన్నదే సులువు తేలిక. మీరు ఎక్కడికైనా చెప్పచ్చు సువార్త. మరి నీ కాడలో ఉండదు తెలుసా? నువ్వు వెతుకుతుంటా వెతుకుతుంటది పాపపు గాడి. నేను గెలవడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన కాడి నిన్ను మొయమంటున్నాడు. సాత్వికుడు దీన మనస్సు గలవాడు తన యొక్క నేర్చుకోమంటున్నాడు. ఈ కాడి భుజం మీద వేసుకున్న తర్వాత నీ తీరు తెలుగు మారిపోవాలి. నువ్వు గతంలో ఉన్నట్టుగా ఉండకూడదు, మారాలి, మార్పు రావాలి. ఎందుకు? నిన్ను చూస్తే క్రీస్తే కనబడాలి. ఏంటో హడావుడి, మనలో కూడా హడావుడి అయిపోతుందండి. ఒక పాఠం చెప్పడానికి కడవడే, ఒక పాఠం వినడానికి కడవడి, తిన్నడానికి కడవడి, ఖాళీ లేదు. ఏంటండి ఇవన్నీ? అన్యాయం అక్రమం మనలో కూడా చోటు చేసుకుంటుందండి. ఈ సెమినార్ పెట్టడానికి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాము. ఎవరికి ఇక్కడ జరిగిందంటే ఇక్కడ ఉన్నాడన్న మాట కాడి మూసేవాడు. మరి మిగతా వాళ్ళు అందరూ ఎవరు ఎవరు ఎక్కడికి వస్తారు కాడి? ఎవరికి పని ఉంది? మనలో ఉన్నారు చాలా మంది. ఇప్పటి వరకు క్రైస్తవులు సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఒక్క కార్యక్రమం చేయాలని ఉన్నారు. ఏంటి ఉపయోగం వల్ల? పైగా మన తీరుని ఎలా ఉంటుందంటే నేను దేవుడికి ఎలా ఉపయోగపడదు, ఎలా ఉపయోగపడుతున్నావు ఏంటి? లేదయ్యా, నువ్వు తప్పిపోయావయ్యా. నీ భుజాల మీద ఉన్న కడి పాపభారమే ఎప్పటికీ కూడా. అపవాది మోకులు ఉన్నాయి, దీన్ని విడగొట్టేవాడు విడదీసేవాడు ఎవ్వడు లేదు. యేసుక్రీస్తు శరణ్యం ఎప్పుడు? ఆయన భుజం మీద ఉన్న కడి నువ్వు మోసినప్పుడు. నువ్వు మోయకపోతే నీకు లేదు ఛాన్స్, పోయింది ఇక, పోగొట్టుకున్నావు. నువ్వు శిష్యుల జీవితాలను చూస్తుంటే అదే కనపడుతుందండి. అందుకే అన్నాడు ఇర్మియా, ఈ కాడి అపరాధం వల్ల వస్తుంది, ఈ కాడి ఎప్పటి నుంచి పోయాలో తెలుసా చెబుతున్నాడు ఇర్మియా. విలాపవాక్యాలు రాస్తూ విలాపవాక్యములు 3:27 తెలిసిన మాట, త్వరగా చూడండి ప్రేమ వాళ్ళ. విలాపవాక్యములు 3:27 యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. కనుక అతను ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి. కాడి మోయుట అంటే ఏంటనుకుంటున్నావు? నువ్వు సైలెంట్ అయిపోవాలి, లోకంతో సంబంధాలు తెగిపోవాలి, బంధుత్వాలు తెగిపోవాలి, లోన్లీగా ఓన్లీగా దేవుని కోసం బ్రతికి తెచ్చుకోవాలి. ఏంటి బంధాలు బాంధవ్యాలు? ఎక్కడో పెళ్ళైతే మన కడవండి, ఊళ్ళో పెళ్లి కుక్కల కడన్నట్టు. మనకేంటి అడవుడు? నువ్వు హడావుడు పడాలన్నా, హర్యానా పడాలన్నా, కంగారు అయిపోవాలన్నా, చెమటలు పట్టాలన్నా దేవుని పనిలో పట్టాలయ్యా. నీకు నీకు తెలీదా నువ్వు ఏర్పరచబడ్డావు? లోకం నుంచి ప్రత్యేకింపబడిన వాడు, అంధకార సంబంధమైన లోకం నుంచి తేజ సంబంధమైన రాజ్యంలో కాలు పెట్టిన వాడు. నీకు ఎక్కడ ఉండాలి బంధువు? ఇక్కడ ఉండాలి బంధు వర్గం. ఎక్కడ వెతుకున్నావు నువ్వు? లోకంతో నీకు సంబంధం ఏంటి? అదే అంటున్నాడు, ఎవ్వన కాలం అంటే ఏదో బాగా ముదురుకొని దండకైతున్నారు కాదు. ఊహ తెలిసినప్పుడు నీకు విషయం అంటూ తెలిస్తే, లోకం అంటూ నీకు అవగాహన వస్తే వెంటనే క్రీస్తులోకి వచ్చేయాలి. వెంటనే నీతో పనుంది, నువ్వు కాడెత్తుకోవాలి. కాడెత్తుకోకపోతే నీకే అర్థం, పాపపు కాడుండిపోతుంది. అది పోగొట్టుకుని క్రీస్తు కాడెత్తుకుంటే ఆయన కోసం నువ్వు బ్రతకాలి. నీ ద్వారా అనేక మంది రక్షిస్తాడు, చరిత్రలో నిలిచిపోతాడు. తెలుసండి, చాలండి, గిన్నీస్ బుక్ అని ఒక బుక్ ఉందండి, దాంట్లో చాలా మంది పేర్లు ఉంటాయి, గొప్ప గొప్ప పేర్లు. ఏంటి ఏంటి? థమ్సప్ బాటిల్ పైకి ఎత్తి ఎందుకు చంపకుండా తాగినోడు, ఇంకో కొండ నుంచి ఇంకో కొండకి జుట్టుకు పాడు కట్టిన ఎక్కునోడు, ఇదే దిక్కుమంది కట్టని అలాగే ఉంటాయి. తెలుసండి, గాల్లో ఎగురునోడు,
ఎత్తు నుంచి దూకునోడు ఎలాంటి సముద్రాన్ని సగల ఎక్కి ఈడునోడు పూర్తిగా చచ్చిపోతారు కదా. అందుకే ఏమంటే ఆ బుక్ లో ఆ పేర్లు ఉంటే ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఒకసారి చూసి మళ్ళీ మూసేదే తప్ప ఆమె ఉపయోగం ఉందండి. కొందరు పేర్లు చెప్పమంటే జీవ గ్రంథంలో లిఖింపబడిన వారి పేర్లు ఇవ్వ మీ చేతిలో ఉన్నా చూసుకోండి ఏం సాధించారని. ఏం సార్ వ్యాపారం బాగా చేశారనా మంచి ఉద్యోగంలో ఉన్నారనా? ఇప్పటి వరకు భూమి మీదకి వస్తున్న ప్రతి వారి నోట ఈ బస్సు పనుల మాట వస్తూనే ఉంది ఇదండి అసలైన జీవితం. జీవించి చూడండి శాతమైతే దేవుడు చెప్పుకున్న భక్తి గురు కాలిపోతారు. అలాగే మీ చరిత్ర కూడా దేవుడు చెంపన జీవగ్రంథంలో లిఖింపబడాలంటే పర్వకులు మారు మోసుకోవాలంటే అధిక సత్కారంతో దేవుడి చెంతము ఉండాలి అంటే యవ్వన కాలం అనగలే అవగాహన రాగానే ఎత్తుకోవయ్యా కాదు అది గొప్ప పేద బండ పైకి ఎత్తుకున్నాడట పెద్ద రికార్డు. ఏంటి రికార్డు? కాడెత్తుకో ఎవరికి కనపడదు కానీ జీవితం కనపడుతుంది దేవుడికి. ఇది ఎత్తిందండి ఎవరు ఉన్నారో తమ్ముళ్ళు ఖాళీగా ఎత్తేందుకో సిలువ వేసేసుకోండి బుధమ్మగా కాడి క్రీస్తుల బ్రతకడానికి ప్రయత్నించండి ప్రేమ వల్ల ఎవరు కుట్టారు దేవుడికి మన మీద ఎన్నో ఆశలు ఉన్నాయి మన మీద మోపినవారు యెహోవాయే మోపేడం. అసలు ఏంటండి కాడ అంటే భారం అంటే సువార్త ప్రకటన అంటే దీనివల్ల ఏంటి ఉపయోగం? దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా? ఆయన కథ నెరవేరబోతుంది ప్రపంచ ప్రజలందరినీ కాపాడుకోగలుగుతున్నాడు అపవాది కట్ల చేత బంధింపబడి ఇదిగో కాడి మాను మోకుల చేత పక్కకు దారి తొలగిపోకుండా పాపం అనే దాంట్లో ముందు కొనసాగిపోతున్న ప్రపంచంలో బ్రతుకున్న ప్రతి మనిషిని ఆయన రక్షించుకోగలుగుతున్నాడు. అంటే సువార్త అనేది సామాన్యమైంది కాదన్నమాట. సాక్షాత్తు దేవుడే ఆయన్ను విశ్వసించిన ఆయన కుమార్తెను నమ్మకం ఉంచిన వారి భుజాల మీద పెడుతున్నాడంటే భుజం మీద మోపబడిన వాడు సామాన్యుడు కాదు మోపిన వాడు సామాన్యుడు కాదు. అంతేనండి ఆ ప్రభుడు చూడండి ఎవరైనా పెద్దలు వచ్చింది ఆటోగ్రాఫ్ అని చెప్పేసి బుక్క మట్టుకెళ్ళిపోతాం ఇంకా చూడండి దాన్ని ఎవడన్నా ముట్టుకుంటే ముట్టుకున్నామండి ఎవరనుకుంటున్నారండి సంతకం అదో ఏదో తార పెట్టించాడు చిన్న యాక్టర్ దేనిమైనా ముట్టుకోగలుగుతా డెక్ చాలా కష్టపడే మనం సంతకం పెట్టించుకోవడం ఇప్పుడు దాన్నే గొప్పగా చెప్పుకుంటున్నావేమో నీ మీద సాక్షాత్తు నీ కన్న తండ్రి అయిన దేవుడు నీకు ఇస్తున్న ఆదిత్యతది సువార్త పడినట్టు ఏమనుకుంటున్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారం ప్రేమైన వాళ్ళు మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు అదంతా ఆధిక్యత. చాలా మంది అడుగుతారు ఏంటండి ఏంటి ఉపయోగం దీని వల్ల అంటారు నీకేం తెలుసు దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు ధైర్యంగా చెప్పుకుంటాను దేవుడు ఏం చేశాడు సెలెక్ట్ నచ్చావు నువ్వు పోరాడవు నీ పోరాటం నచ్చింది సెలెక్ట్ చేస్తే అప్పుడు సువార్త ప్రయత్నం అర్హత వచ్చింది నాకు ఎవడు చేరాలనుకున్న డిగ్రీని దేవుడు సామాన్యమైందా అందరి మీద కదడి కానీ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఈ పాపపు భారాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడి దేవా అనుగ్రహ శరణ్యం అంటే నీ పాపపు కాడిని విడిచి క్రీస్తు కాడిని భుజం మీద పెట్టి ఆయన మనిషి కానీ ప్రపంచంలో చూపిస్తాడు కావాలంటే ఆయన మనిషి ఎవరు ఎవరు డాక్టర్ ప్రాక్టీస్ లో సతీత ఆటో ట్రైనింగ్ లో తాయ ఎవరమ్మా ఈ దిక్కుమాల డిగ్రీలు ఈ చదువులు ఈ ఉద్యోగాలు ఈ బ్రతుకు తెరువులు ఎవరైనా గుర్తిస్తాడే తిన్నా తప్పడు అప్పుడప్పుడు తమ్ముడు తిన్నాను కూడా ఉపయోగపడతాయి. దేవుడు సువార్త భారాన్ని మోర్చుడు కన్న తండ్రి ఆనందపడిపోదు ఒక్క మాట చెప్పనా ఒక్క మాట ఈ ఆధిక్యత అందరికి ఇప్పుడు శాతనైతే పొందుకోవడానికి ప్రయత్నించండి. సావు బ్రతుకు తేల్చుకున్న వాడికి మాత్రమే ఇది ఏదో కంటేపు వచ్చి నేను డ్యూటీకి ఏంటి నీ కంగారేంటి నీకేం అర్థమైంది? అర్థమైంది కనుక అన్ని వదిలిపెట్టి చేయాలని చెప్తున్నాను నాకు దేవుడి పని అన్ని వదిలిపెట్టి ఏమనుకుంటున్నారా ఆ చెప్పను ఎప్పుడైతే ఈ దేవుడి మాటలు చెబుతూ సువార్త ప్రకటిస్తూ చచ్చిపోతున్నాడో ఈయన చచ్చిపోయి ఈయన కుప్ప కూలిపోతుంటే ఎవరండి స్టాండ్ అయిపోయి చూస్తున్నాడు అక్కడ ఎవరు ఏసుక్రీస్తు తెలుసా నీకు పరలోకంలో తండ్రి కుటుంబాత్మ కూర్చొని ఏసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా నిలబడి చూస్తాడట ఎవరి మనం ఎప్పుడు నిలబడతాం ఎవరైనా మనకంటే గొప్పలు వచ్చే నిలబడిపోతాం ఏసుక్రీస్తు ఎందుకు నిలబడిపోయాడు అక్కడ అంటే సింహాసనం దగ్గరికి దేవుడు వచ్చాడా నో స్టెఫను చచ్చిపోతున్నాడు స్టెఫను తన భారాన్ని భరించిన వాడు చచ్చిపోతుంటే ఏసుక్రీస్తు స్టాండ్ అయిపోయాడండి ఏసుక్రీస్తుని నిలబెట్టేసేయండి స్టెఫను
చేస్తుందంటే ఎవరైనా దేవుని చేత సెలెక్ట్ చేయబడినాడు, దేవుని చేత సెలెక్ట్ చేయబడినాడే సువార్త ప్రకటించేవాడు. తెలుసా మీకు, మరి మా ఇల్లులో ఉన్నాడండి బాబు, పట్టు ఎంత ఉంటుంది, ఇల్లు అన్ని ఉన్నాయి, కారు అండి, బైక్ అండి, అంటే వాడు దేవుని చేత సెలెక్ట్ చేయబడినాడు కాదు. వాడికి ఇంకొకరు ఉన్నాడు మాస్టర్, వాడి చేత సెలెక్ట్ చేయబడినాడు. స్టాండ్ అయిపోయిందంటే ఆశ్చర్యం అయిపోయిందండి నాకు. దేనికయ్యా ముందుతున్నా పరలోకంలో ఎదుర్కొంటున్నా మా అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం. చాలా ఆలోచించాలండి, చాలా తురకన అయిపోయిందా సువార్త ప్రకటన అంటే, చాలా తురకన. ఈ ప్రకటన వద్దు కానీ పరలోకం కావాలి మనకి, అంతేకదా. చూడండి 54, వారి మాటలు విని కోపంతో మండిపోయి అతన్ని చూసి పండ్లు కొరికి ఐక్యతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి ఆకాశం వైపు దేవుని చూసి దేవుని మహిమను యేసు దేవుని కృపార్థమందు కూర్చుంటామన్నాడు కదా యేసుక్రీస్తు. నా మాట మీకు అర్థం కావాలి, కూర్చుంటామన్నాడు కదా యేసుక్రీస్తు. నేను తండ్రి కృపార్థంలో కూర్చుంటే ప్రకారం జయించు వారి సింహాసనందు కూర్చుంటాను ఇస్తాను అన్నాడా మనతో అనలేదా? మరి ఏం నిలబడిపోయేందుకు, నిలబడిపోయాడు ఎందుకు, ఎందుకు నిలబడిపోయాడు తెలుసా? ఒక సువార్తికుడు చచ్చిపోతున్నాడు, ఒక యోధుడు మరణిస్తున్నాడు. అంటే ఒక యోధుడు మరణిస్తే యేసుక్రీస్తు స్టాండ్ అయిపోయాడు అంటే పరలోకంలో ప్రతి దేవదూత సైలెంట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, బళ్ళకి వెళ్ళినప్పుడు అండి ఇది వరకు, అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ముందు చచ్చిపోయి వెళ్ళాను. మాస్టర్ ఉన్నాడు మౌనం పాడేద్దాం రెండు నిమిషాలు అన్నాడు. అక్కడ ఎవరు ఉంచోవాలి, ఇక్కడ మనం ఉంచోవాలి అది దిక్కుమాలిన బ్రతుకులు. ఆయన అంటే మనమే తీసుకుంటున్నాను, ఇక్కడ చెప్పను చచ్చిపోతుంటే అక్కడ స్టాండ్ అయిపోయి పర్వతం అంతా ఎవరు చూడటానికి చెప్పండి ఎంత ధన్యత అండి. అలాంటి చదువు రావద్దా, ఎప్పుడు వస్తుంది మనకి బైబిల్ కనపడకుండా దాచేసుకుంటున్నప్పుడు. మీరు ఎవరంటే దిక్కుమాలి నువ్వు మనం బ్రతకడానికి చేసుకునే పనులు చెప్పుకుంటున్నప్పుడు ఉండే ధైర్యం ఉండాలి. ఈ మధ్య నేనండి అందరూ అడుగుతున్నారు ఏం చేస్తారు పాస్టర్ అంటున్నాను, పాస్టర్ కాదు పాస్టర్, ఇంకేం చెప్తా అర్థం కాదు, ఏం చెప్పను నేను ప్లాన్ చేసుకున్నాను మనం పిల్లలు అడుగుతాడు ఇస్తాం ఏం చేస్తారు పాస్టర్ అన్నాను. ఓకే బాగుందని మాట పదం ఆడిగిన ఇస్తుంటుంది అదే కంటిన్యూ చేయండి, అందుకని అసలు అసలు మనకేముంది పెట్టుకునేది ఏ కదా కూడా అంటే సువార్థికుడు అది ఏదంటే అర్థం కాదు పాస్టర్ అనగానే బలి వెళ్ళిపోతుంది అనమాట. పెట్టుకో రాసుకో నాకు అలాగే గురించుకుంటున్నారు, నాకు కావాల్సి సువార్త ప్రకటన ఎందుకనుకున్నారు స్టాండ్ అయిపోతున్నాడు యేసుక్రీస్తు అక్కడ, నేను చచ్చేటప్పుడు స్టాండ్ అయిపోతాడని తన ఆశ నాకు చూడాలి. ఆ ఘనత సత్కారం ఆ మర్యాద ఏంటంటే మనమేమైపోరు గడగలు ఆడిపోవాలి కదండి నా లోకానికి వెళ్తే మనం ఇక్కడ చచ్చిపోతుంటే ఆయన స్టాండ్ అయిపోతున్నాడంటే అమ్మో ఈ సువార్త ప్రకటన అనేది సామాన్యమైనది కాదన్నమాట. ఆ కాడి మన మీద రాగానే మనమే తీసుకోతున్నాం అన్నట్టు జీవన దృష్టిలో ఎంత గొప్ప ఆదిచ్చుతండి. చాలా అండి నాకు అప్పుడు అనిపించిందండి భూమి మీద ఏ రోజు ఎత్తి బ్రతకడం కాదు సువార్తకి చచ్చిపోవటం మీరు, ఇది కాడి, ఇది భారం, ఇది ముయ్యాలి. అలాంటి యోధుడుగా మనం ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే క్రీస్తుని అంగీకరించమంటున్నాడు. ఊరికే ఏదో మనకి ఏదో ఇస్తారని అంగీకరించడం కాదు, రుచి లేని బ్రతకదు. ఎందుకు ఒక్కసారి ఆయన స్వీకరించామంటే ఆయన కోసం ప్రాణం పెట్టే బ్రతుకుంది ఇక్కడ సవాలు. ఎంతమంది మాట్లాడుకోవాలి మన కోసం, మనము ప్రాంతంలో కాలు పెట్టకుండా చేయడానికి 200 మంది మాట్లాడుకోవాలంటే ఎలాంటిది మనం తెగడం చూడండి. అప్పుడప్పుడు అంటే ఒకటి గట్టిగా అడుగుతుంటే రెండో గుర్తు కూడా మనం కనపడడం కింద అడిపోతాం. ఇక్కడ మన గురించి అంతమంది ప్రారంభించుకుంటారా దేవాలందనాలు ఎందుకు, మొక్కడుకున్నా తీసి పడేస్తాడేమో అని చుట్టులా కనపడే మాట్లాడి అంతేనా తీగలేడు. అందుకే రా పలు గడ్డలు ఒకటే వల్ల ఉన్నట్టు ఉండాలి ఆదిత్యత ఆనందం కలిగించే మాటది. నేను చేస్తాను వాడు చేస్తాడు ఎవడైనా చేస్తాడు కాకపోతే ఇక్కడ చూడండి సువార్త భారం మోసేవాడి మీద ఎంతటి ఆధిక్యత ఉంటాడు చూడండి దేవుడి పేరు మీద వాళ్ళు ఎంతటి ఆధిక్యత. చాలా గొప్పదండి ఇది అందరికీ రాదు అర్థమైతే మనకి దేనిలోనూ ఉండలేము. ఆ సువార్త ప్రకటన ముందు కొనసాగిపోవాలనుకుంటాం. ఇది పిలుపు అంటున్నాడు ప్రపంచ మానవాళ్ళందరినీ పిలిచి పిలిపిది సువార్త చేయాలనుకుంటున్నారు మీరు. దేవుడి సంకల్పాన్ని నెరవేర్చేది ఇది, అందుకే చిన్నది కాదు ఇది. లేఖన అధ్యయనం సరసం చేయాలనుకుంటున్నారు చాలా ప్రాంతాలను పాడు చేసినాకుంటాను కొంతమందికి కాదు. సమాజంలో దేవుడు అంటే తెలియక బ్రతుకుతున్నామని పిలుపు పిలుస్తున్నాడు దేవుడు పిలుచుకుంటున్నాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పౌరులు చెబుతున్నాడు. తెస్తమెంట్ రాసిన రెండో పత్రిక 2:14 త్వరగా చూడండి. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను, మిమ్మల్ని పిలిచెను, మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేనివలన సువార్త అంటే ప్రపంచ మానవాళి పాపభారాన్ని తొలగించే ఒక పిలుపు. ఈ సువార్త ద్వారా విని మీరు వస్తే మిమ్మల్ని ఆయన రక్షించి మీ పాపభారాన్ని తీసి కాలుపుతాడయ్యా. ఇంతకు ముందండి ఒక దాంట్లో పెద్ద వయలో చిక్కుకున్నాను నేను. తెలుసండి, ఒక మహాభక్తుడు నాకంటే పెద్దోడు, నేను బాగా నమ్మినోడు, తను దాంట్లో ఇచ్చింది ఒక బిగినర్ బ్రిట్ వరల్డ్ వైల్డ్ అని వచ్చిందో సార్. ఏం కానీ నిన్నంటే మనం జాయిన్ అయిపోరండి ముందు, ఆ తర్వాత చూసుకొని ఎంతమంది అని చెప్పి అని పాయింట్ జీతం వస్తుంది నెల బాగుంది. ఎందుకు ఏంటి దీంట్లో స్పెషాలిటీ అంటే టేస్ట్ బయటకుండా అక్కడ కొంటే అంత తెలుసా వంద ఈజీ కొంటుంది. సోపు బయట కొంటే 10-20, అక్కడైతే 150 బాగుంది కదా. అంటే మన మనమే ఎక్కువ కొనుక్కొని మన జీతాలందరికీ పంచుతాం అనమాట. అలా బాగుందండి, అమాయకంగా విడిగించేస్తే ఒక నాడు దాంట్లో నుంచి బయటపడ్డానండి. మళ్ళీ ఇంకొక టీఆర్పీని విడిగి విడిగించాడండి. ఈ భక్తులో ఉన్నాడు దుర్మార్గులు. దేవుని పేరు చెప్పుకుంటే ఆత్మరక్షణ జాతకాలు కానీ బిజినెస్ బిజినెస్ కదా. ఏమంటారు కదా తమ్ముడు, మనం ఇలా ఉన్నాం కనుక కార్యక్రమం చేయలేకపోతున్నాం. అది మన దగ్గర డబ్బులు ఉంటే నిజమే అన్నయ్య, మనం కలిసి ఒక పెద్ద మీటింగ్ అటెండ్ చేద్దాం అన్నాను నేను. అయితే మనం ఇప్పుడు ఏదైనా చేయాలన్నా ఏం చేద్దాం, నీకు టైం వచ్చి కదా, నీకు బిజినెస్ కదా చేద్దాం. ఏం పెడదాం పేరు, నువ్వు రాదు నేను రాదు ఆరంటారని పెడదాం. ఏం పెడదాం, ఆరంటే రాదు ఆరంటే ఇంకో రాదు. బాగుంది ఆ పేరు, ఆ షాప్ అక్కడ ఉండిపోయింది. నేను లేను ఎందుకు, ఆ విధంగా ఈ లోపల రాజీ పడతానే చేస్తాడు. దేవుని పని చేయడానికి కాదు. ఒక్క సంవత్సరం చూసిన తర్వాత బాబు నీకు నమస్కారం, నన్ను వదిలే నా బ్రతుకుని బ్రతుకుతున్నా కష్టపడుతూ దేవుని పని కోసం అనుకున్నాను ఎందుకున్నాను సువార్త చేయాలన్న మనసు రాజే నాగాంతం ఉపయోగించి అందరూ ఎక్కడ మనసు వాళ్ళది ఎక్కడ చెప్తారు చెప్పండి. వదిలేదు నాకు బ్రతకడానికి చాలా అవకాశాలు వచ్చేసినాయి. ఆ షాపులో ఒక్క సంవత్సరానికి అక్షరాలు నాకు వచ్చిన లాభం, మాకు వచ్చిన లాభం 2,14,000 ఒక్క సంవత్సరానికి. తెలుసండి, అంటే తన బాణంలో ఆదాయం సైడ్ తీసేస్తున్నాడు. నా పన్ను జరుగుతున్న బాణంలో ఏ ముందుకు వచ్చి కదా దెబ్బ, ఆత్మీయ జీవితానికి దెబ్బ. తెలుసా, అదే మరొక ఎవరైతే ఆ బాబా దాన్ని ఇంకా ఎలా వచ్చాను అని అనుకుంటారు. నా ఎక్కడ పతనం అవుతుంది అనిపిస్తుంది అక్కడ గురే. ఏ పని అయినా సరే ఏ పని చేస్తున్నా నువ్వు ఉద్యోగమా గురే, నీ ఆత్మను కోరగొట్టుకునే ఉద్యోగం నీకెందుకు, దరిద్రం అవసరం లేదు. లేకపోతే పతనం అయిపోతాం. సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడు, ఆ పిలుపు అందుకున్నాడు మరణ ఆగిపోతే ఎలా. ఈ సువార్త భారాన్ని కుటుంబం చేసుకుని ప్రతి చోటికి వెళ్ళి చెప్పాలి. అసలు లేఖనాధ్యయనం సదస్సు అంటే ప్రతి గ్రామానికి వెళ్ళిపోతాం దేవుని మాటలు అందిస్తాం. అదే కదా ఆయన దీన్ని ఆగిపోతుందంటే కారణం ఏదంటే స్వార్థపు ఆలోచనలు వచ్చేస్తాయి మనిషి మధ్యలో. ఒకనాడు వంటలు పోరాటం, మీరు అందరూ వచ్చారు మీ కాళ్ళు పట్టుకున్నారు, మనం అంతా దేవుని పనులు ఉండాలి చచ్చేదాకా అన్నాను. సరే అన్నారు, ఏది సహకారం, ఏది ఎక్కడ చేస్తున్నారు. కాబట్టి వారానికి ఒకటి చెప్పిన ఒక నెల ఎందుకు చేసామండి, వారానికి రెండు చెప్పిన వారానికి ఒకటి చెప్పడం జరిగింది నెలల వారానికి రెండు చెప్పిన రికార్డు పైకి ఒక నెల ఎందుకు చేసాం. ఆ మరణ నెల ఆగిపోయాయి. ఇదా ఇదే కోరుకోవటం సంగీతం వస్తున్నాం మనం 24 చేసాం కదా తర్వాత నెల ఎగరాతో ఈ రోజు ఖాళీగా ఉండిపోతానా చాలు ఇంకొక ఆడిస్తున్నాను. అంటే అనుదినం ఆ భక్తుల జీవితంలో శ్రమ బాధ వేదన మరణం కనిపించినట్టు అర్థం ఏంటి తెలుసా, ఒక్క క్షణం కూడా నేను ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే మహిమ భారమును తొందర చేస్తున్నానండి పౌలు. అంతకంతకు అంతకంతకు అది చేరాలన్న ఆసక్తి అయిపోతుంది నాకు. అందుకే నా పరుగుది ఏంటిది పరుగు, మనం నడన్నాడు కూర్చుని కలగని తర్వాత కూడా ఉన్నాం అనుకుంటాం మనం. పరుగెడుతున్నాడు ఏమంటారు తెలుసా, ఇంకా ఇంకా సమయం ఇంకా పరిగెడేస్తాను ఇంకా పరిగెడేస్తాను అంటే సువార్త ప్రకటించడానికి. అందుకే అండి ప్రపంచాన్ని చుట్టూ వచ్చేసాడు మహానుభావుడు. మనకు అర్థం కావాలి ఏంటంటే అప్పుడు సువార్త మనం ఏం ఓపెన్ అవుతుంది అసలు మానవాళి మధ్య, ఏం తెలియజేస్తున్నాం మనం. సువార్త ప్రకటనాలు కానీ పాపం పడిపోతున్నారు, బయట లాగేసుకుంటున్నారు, చెప్పడానికి వీళ్ళేస్తున్నారు. ఏ వాళ్ళు ఏమన్నా మనం అన్యాయం చేస్తున్నామా, అసలు ఏం తెలుస్తుందో, ఏం ఓపెన్ అవుతుందో, ఏం మార్గం తెలుసుకుంటుందో ఏమైనా తెలుస్తుంది ఎవరికైనా.
ఏమి లేదండి, ఏమి లేదు. మనిషి చచ్చిపోయే మనిషి బ్రతకాలన్న ఆట ఎక్కువ. అందుకే నన్ను అమలాపురంలో ఏ హాస్పిటల్ కాదు ఉండదు. ఎందుకని ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, ఎంతమంది రోగాలకు డాక్టర్లు ఉన్నారో, అందరూ బిజీగా ఉన్నారంటే కారణాలు చెప్పండి. ఆ రోగం వచ్చిన ముందుకు వెళ్ళిపోతుంది అక్కడికే. ఎందుకు నన్ను చంపేం డాక్టర్ గారు అన్న రోగండి, అలాగన్నా బ్రతికించండి. ఒక సీట్ తీసుకున్నాడు దాని అలా వస్తుంది. అందరూ బ్రతుకునే డాక్టర్లు వాళ్ళే. ఇది అంటే చావులేని జీవితం అంటే క్షయమైన జీవితం. అక్షయంతో వెళ్ళిపోవడం ఆశ, అక్షయంగా జీవించాలని. చావు లేనట్టుగా బ్రతకాలని మనిషి కోరుకుంటుంది, నెరవేరుందా? అది నెరవేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది తెలుసా, అదే సువార్త. దానివల్ల అలాగండి, అదే ఓపెన్ చేస్తున్నాడు దేవుడు చూడండి. ఒక మాట తిమోతి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పదవచనం తర్వాత చూద్దాం. తిమోతి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 9-10 కలుసుకునే చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసును మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుడి ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మనము నిరర్ధకము చేసి జీవమును నెంబర్ వన్, రెండు అక్షయత్వమును ఎలా ఎలా వెలికి తీశాడు? సువార్త వలన. అంటే ఆయన కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? సువార్త. ఆయన గురించి అది ఏం చెప్పుకున్నాడు తెలుసా? లూకా సువార్త 4:18 తిరిగినవారు, లూకా సువార్త 4:18 ఆయన గురించి చెప్తున్నమాట. బీదలకు సువార్త ప్రకటించడకు దేవుడు నన్ను లోకానికి పంపించాడని చెబుతున్నాడు. అందుకోసం నేను వచ్చానంటున్నాడు. సువార్త ప్రకటించడానికి తీసుకొచ్చాడు. ఎందుకని? ఎందుకంటే ఆ సువార్తలోనే అక్షయత, ఆ సువార్తలోనే జీవం. నీ మాట వస్తున్న ఈ దేవుని మాట నీ కంటి ముందు కనబడుతున్న మనిషి నిత్య జీవానికి చేర్చేదాం తెలుసా? అసలు తెలుసా? ఒక బోధకుడిగా నిలబడి మాట్లాడుతున్నాడంటే ఈ మాటలో నీ కళ్ళ ముందు మనిషి పరలోకానికి వెళ్ళిపోతాడని తెలుసా? అలా తెలిస్తే ఈ మాట గుండెలను యథార్థంగా పొంగుకుని వస్తుంది ప్రేమల వల్ల. అలా రావట్లేదంటే చెప్పేవాడికి కూడా తెలియదు అర్థం. ఈ సువార్త వలన జీవము అక్షయత వెలుగులోనూ వస్తున్నాయన్న రహస్యం తెలియలేదు ఇంతవరకు బోధించేవాడు కాబట్టి. అందుకే టేక్ ఈజీ, టేక్ ఈజీ బోధ, టేక్ ఈజీగా చేస్తాడన్నా. దీని వలన వెలుగు, ఏంట వెలుగు? జీవము అక్షయత ఓపెన్ అయినాయా? వస్తాయి. సువార్త ప్రకటన జరగాలి. ఆ సువార్తను మనం ప్రకటించేవారిగా ఉండాలి. మనము ఈ అక్షయతలోనికి వెళ్ళిపోవాలి. మన జీవాన్ని మనం పొందుకోవాలి. నిత్య జీవం ఉంది మన కోసం ఎదురు చూస్తుంది. జీవాన్ని అందుకోసం కాపాడుకోవాలి ప్రేమైన వాళ్ళరా, అందుకోసం కాపాడుకోవాలి. లేకపోతే అండి మనం ఏం సాధిస్తాం చెప్పండి? ఈ కాడు ఎత్తుకున్న మనం ఏదో ఒకనాటికి మట్టిలోనికి వెళ్ళిపోతాం కదా. ఈ సువార్తనే కాడి మీరు మోస్తున్నారండి, ఖాళీగా ఉన్నారా? అయితే వాళ్ళు దీనివల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా పని చేసేవారిగా ఉండాలి. దీని గురించి ఎస్ఆర్ గారు ప్రవర్తిస్తారు 52:7. ఇది రక్షణ అంటాడు. సువార్త వల్లనే రక్షణ అంటాడు. సువార్త అంటే ఎంత సులువుగా అయిపోయిందండి మనకి. దాని గురించి దేవుడు అని ఎంత గొప్పగా చెబుతున్నాడు. ఈ భారం, ఈ కాడి మనం మొయ్యాలంటున్నాడు. మోటి యోధు ఎవరంటున్నాడు? ఎస్ఆర్ గ్రంథం 52:7 ఏం చెప్తున్నాడు తెలుసా? సువార్తను ప్రకటించడం సమాధానం. ఏంటంటే ఎవరెవరికి సమాధానం? దేవునికి నీకు సమాధానం. సమాధానము దాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాధానం ప్రకటించు వారి పాదములు నీ దేవుడు ఏలుతున్నాడని సియోనుతో చెప్పు వారి పాదములు పర్వతము మీద సుందరమయ్యన్నది. ఎందుకన్నా తెలిసి మాట, ఎత్తైన పర్వతం పరలోకం ప్రేమిన వాళ్ళరా. అక్కడ పాలు పెంచేవాడు నువ్వే, అందమైన పాదాలు నువ్వే, నీయే అంటున్నాడు. అందుకోసం వారిని పదం ఏంటి తెలిసింది? రక్షణ సమాచారము, మనిషిని రక్షించే వార్త. ఏంటది? సువార్త. ఏంటండి మనిషిని రక్షించే వార్త ఏమనుకుంటున్నారు? సువార్త. అది మనం మేలు పెట్టేది భారం. ఆ ప్రకారం ముందు కొనసాగాలంటున్నాడు. ఇదే విషయాన్ని పౌరులు మరలా చెప్తూ రామపత్రిక మొదటి అధ్యాయం 16 ఏమంటాడు తెలుసా? అసలు రక్షణ కలిగించే శక్తి, మనిషికి రక్షణ కలిగించే శక్తి దేనికి ఉందో చెబుతున్నాడు ప్రేమ వల్ల. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాదు. చాలా మంది సిగ్గుపడిపోతున్నారు. నేను సిగ్గుపడవాడను కాదు. జ్ఞానగనగా నమ్ము ప్రతి వారికి, మొదట యూదునికి, వీటి దేశం ఎవరైనా ఏ జాతి, ఏ కులం, ఏ వర్గం, ఏమీ పని లేదు. రక్షణ కలిగి అందరికీ రక్షణ కలుగు చేయటము అది దేవుని శక్తి. దేవుని శక్తి అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు?
ఆ భూమి ఆకాశంలో ఉన్న సమస్తాన్ని కలిగించిన మహానుభావుని శక్తి ఎంత తెలుసా? నేను రక్షించటం. అందుకోసం సువార్త, సువార్తే దేవుని శక్తి. ఈ సువార్త ఎందుకు తెలుసా? యేసు క్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధారణ వలన. అంటే నిన్ను బ్రతికించడానికి ఆయన సంపటం, ఇటువంటి నిత్య జీవానికి చేర్చడానికి ఆయన తిరిగి లేపటం, ఇది సువార్త. ఇది మాటలని 66 పుస్తకాల్లో గ్రంథం చేయబడినవి. ఈ మాట నువ్వు ప్రకటించడానికి సువార్త. దీనికోసం యోధులను సెలెక్ట్ చేస్తున్నాడు దేవుడు. అందరినీ కాదు, అందరూ అవసరం లేదు ఆయనకి. యోధులు కావాలి. యోధులంటే, యోధులంటే ఎవరు? యుద్ధ వీరుడు. కత్తి పట్టి ఈ కథనంగా కారుతులు వెళ్ళిపోతాడు. ఎందుకు? శత్రువుని చంపడానికి అవసరమైతే తను సావడానికి, తను సావడానికి. మనం మనం ఎలాంటి వాళ్ళం అంటే యుద్ధం అక్కడ జరుగుతుంటే ఇల్లెక్కు కూర్చుంటే మనం ఎందుకు? మీరు బాగా యుద్ధం చేయమంట, అది ఎవడో పక్కన చేస్తాడని చెప్తాడు. ఏంటి క్రైస్తవంలో ఎలాంటి వారు ఉన్నారంటే అవమానం ప్రేమైన వాళ్ళ అవమానం. ఒకటే కోరుకుంటున్నాను నేను, మరలా చెబుతానో చెప్పనో ఉంటానో పోతానో నాకు తెలియదు. ఎప్పుడు కూడా నన్ను కనుక మీరు వాకింగ్ చెప్పమన్నారంటే ఇదే నా చివరి మాట అని చెబుతాను నేను. అందుకని చెప్పగలుగుతాను. ఇక ఈ మాటలు చెప్పిన తర్వాత చచ్చిపోతాను అని శిక్షే చెబుతాను. అందుకే ఏది దాచుకోను. అలా దాచుకోనగలిగే దేవుడు ఎన్నో విషయాలు చెబుతున్నాడు నాకు, తెలియజేస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఈ సువార్త వల్లనే మనిషికి రక్షణ. నన్ను గురించిన మాటలనే పాప క్షమాపణ. విరిచేయండి కాళ్ళని, విరిచేయండి. ఇదిగో వారిని నడిపించండి పరలోక మార్గం కోరుకుంటున్నాడు. అది మీ చేతులు పెడతాడు. నమ్ముతున్నాడు ఆయన, నమ్ముతున్నాడు. నమ్మి బాప్తీసం అంటాడు. నువ్వు నమ్మడం కాదు, నిన్ను నమ్మేశాడమ్మా ఆయన. నిన్ను నమ్మాడు. నమ్మిన వారికి అన్యాయం చేస్తారు? నమ్మిన వారికి దేవుడికి అన్యాయం చేసే వారిగా ఈరోజు మారిపోతున్నారు ప్రేమ వాళ్ళు, మారిపోతున్నారు. ఈ సువార్త కాపురాలు బాగా ఉంటే చేసేది కాదు, బ్రతుకు బాగా ఉంటే చేసేది కాదు, చెట్లు అయిపోయిన తర్వాత చేసేది కాదు. చాలా మంది ఇప్పుడు చెట్లు బండ్లు కోసం అడిగారు, ఏంటి బ్రతుకో సాధించేది? నా ఏం సాధించలో, ఎందుకు పనికిరావు దేవుడికి? చెదరగొట్టేసారండి భక్తులందరినీ ఒక తర్వాత ఉంటే సువార్త చేస్తున్నారని. చెదరగొట్టేస్తే చెదిరిపోయిన వారు చెదిరిపోయి బ్రతుకు భారమై బ్రతకలేని స్థితిలో దేని విడిచిపెట్టలేదు తెలుసా వాళ్ళు? సువార్త అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం ఉంది మాట. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించదు. సంచారము చెదిరిపోయినడా, ఇల్లు లేదు గెట్టించారు, ఊరు లేదు తగలేశారు. మనమేం చేస్తాం? ఊరు కొమ్మన పాటకు అడుగుతూ మూడ చేసి సంకన పెట్టుకుని ఎక్కడా కాపురం ఉందామా అని ఎదురు చూస్తాం. వాళ్ళు లో కట్టు బట్టలతో ఊరు కొమ్మన్నా, అందరూ రావద్దన్నా, ఉన్న ప్రదేశానికి గెంటేసిన ఇల్లు వారు స్వాధీనం చేసుకున్నా, మేము బ్రతికేది ఈ నివాసం కోసం కాదు, మేము బ్రతికేది ఈ బ్రతుకు బ్రతకడానికి కాదు, మేము బ్రతికేదాని కోసం మేము బ్రతుకుతామంటూ ఎరుశలేము నుంచి చదిరిపోయి ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతే ఏం చేస్తాం తెలుసా? సువార్త ఏంటండ జ్ఞానం, ఏంటండి ఆ నిర్ణయం, ఏంటండ యోధులు, వాళ్ళ బ్రతికేంటి అలా ఉంది? అదే గ్రంథాన్ని రోజు పఠిస్తున్నా సరే మన బ్రతుకు మారదు. ఎందుకు? ఎందుకు మనం వాయిదల పద్ధతిలో బైబిల్ చూసాం కదా, నాకెంతే అర్థం అవుతుంది. ఏ ఒక్కరిని కదిలించండి. వారి కోసం వాళ్ళు ఆలోచించుకోలేదు, వాళ్ళు ఆలోచించుకోలేదు. చిన్న బిడ్డలను సంకలం పెట్టుకునేవారు, మూటా ముళ్ళ సర్దుకునేవారు, కుటుంబాన్ని చేప పట్టుకుని నడిపించుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవారు. సువార్త వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పరలోకం చేరుకోవాలి. తెలియని వాళ్ళు ఇక్కడ సువార్త ప్రకటించిన వాడికే అక్కడ పరలోకం. మనమేం చేస్తామంటే మనం కూడా చచ్చిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పి మరి చచ్చిపోతాం. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఆ తోట దాచుకోవడం ఎక్కడికి తీసుకెళ్ళకూడదనా? తల్లి బ్రతుకు చెదిరిపోయినా సరే, ప్రాణం పోతున్నా సరే, ప్రాణం పోతున్నా తప్పులు తిరగడా సువార్త. నో వాళ్ళే చెవులు మూసుకున్నారు వినం వినమని. మీరు నిన్న అడగకపోయినా నన్ను శాంతి నా సరి చెప్పే చేస్తాం. ఇంట్లో నుంచి గంటేసిన, ఊళ్ళో నుంచి గంటేసిన, దేశ బహిష్కరణ చేసిన సువార్త ప్రకటించుకుంటూనే పోతాం. ఎటు పోతాం తెలియదు. ఏంటన్నా నిర్ణయాలు? మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మనం అప్పుడు ఆల్రెడీ ఫోన్ చేసేసి ఇదిగా ఏమన్నా నేను వచ్చేస్తున్నాం. అది మీకు ఆశ్చర్యం ఉన్నది. యోధులు, యోధులు అంటే వాళ్ళు మనం సరిపోం. వాళ్ళు కాలి కోటికి సరిపోం, కాడి మూటి ఉంటుంది కాలి కోటికి సరిపోం.
ఇప్పటికీ దేవుడు అలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి వారు ఎక్కడి నుంచి వస్తారు? అమెరికా నుంచి వస్తారు. ఇది మనలో నుంచి రావాలి, మనలో నుంచే రావాలి. ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి. నేను చనిపోయినా సరే, ఇదో నా ప్రాణం పోగొట్టుకుంటున్నా సరే, నన్ను తరివేసినా సరే, నన్ను గ్రామంలో ఉంటుకుపోయినా సరే, కుటుంబమే నన్ను వెలివేసినా సరే, నీ పని విడిచిపెట్టను. ఎందుకు? నీ పనిలో నేనుంటే, నువ్వు నన్ను కాసుకుని చూసుకుంటే అంతకంటే ధనితేమని చెప్పండి. తువార్త ప్రకటించేమని గురించి రాత్రి మగళ్ళు ఎదురు చూస్తున్నాడండి దేవుడు. అందుకే నీ పాదాలు ఆయన సుందరముడు పాదాల గురించి కూడా మాట్లాడుతుండే. ఎంత గొప్ప విషయం అండి. అలా ఎవరు ఉంటారండి? ఎవరు ఎవరు చేస్తున్నారు చెప్పండి. మరి ఏంటండి సువార్త అంటే? సువార్త దేన్నంత? చర్చలో జరిగేది సువార్త, సభల్లో జరిగేది సువార్త, అన్ని సువార్తే. ఏంటి అలా అయిపోయింది పరిస్థితి? మరి అంగరాత్మ రక్షణ పడుతున్నాయా? విచిత్రమైతే అంగర బాప్తిజం చేసుకుంటారు, అదేనా దేవుడు కోరిక? ఇదేనా సువార్త? ఇదేనా రక్షణ? ఎవరన్నారండి నేను రక్షింపడ్డానండి? నేను రక్షింపడడం తెలుసునంటారు, అదే రక్షింపడ్డాం. అసలు రక్షింపబడాలంటే ఈ సువార్త తెలియదు. అసలు సువార్త అంటే తెలుసా? సత్యవాక్యం. ఏంటి? అక్కడ విడగొట్టాడండి. దీన్ని చూడండి అన్నమాట, ఎఫెస్టీకు పౌలు రాస్తు ఎఫెస్టీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. ఎఫెస్టీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో చెబుతున్నాడు, మీరు సత్యవాక్యమును. మీరు అర్థమైందో లేదు అనగా, ఇతర వాక్యాలను అనగా, మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. ఇవన్నీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే ఏ వినాలి? రక్షణ సువార్త అంటే ఏంటి? అంటే ఏంటి? సత్య వాక్యము. వాక్యమా సత్యవాక్యమా? సత్యవాక్యము అంటే బైబిల్కి సరిపోయే వాక్యం. బోధకుడు ఎలాంటి వాడైనా బోధిస్తున్న మాట మీ చేతులు ఉన్న 66 పుస్తకాల జీవ గ్రంథానికి సరిపోవాలి. వాడు బాగా చెప్పాడా లేదా అనే లెక్క కాదు. నీకు నువ్వు బాగా నిన్ను ఆత్మను రక్షించగలిగేటట్టుగానే ఈ మాట ఉందా లేదా నువ్వు పరిశీలించుకోవాలి. కామెడీ చేశాడా, సీరియస్ చెప్పాడా, ఎలా చెప్పాడు, నడుస్తూ చెప్పాడా, అటు ఇటు గొంతులేస్తూ చెప్పాడా, నిలబడి చెప్పాడా, కూర్చొని చెప్పాడు, ఇంకా చూడాల్సినవి. అసలు ఆ మాట నాకు రక్షణకరమా కాదా, సత్యవాక్యమా కాదా, నా ఆత్మ అది విన్నంతసేపు దేవునికి దగ్గర అవుతున్న భావన నాకు వచ్చిందా రాలేదా, వచ్చిందా రాలేదా? ఇది ఆలోచించాలి. ఇదేనయ్యా నీ ఆత్మను రక్షించేది, ఇది సత్యవాక్యం, దీన్ని నువ్వు ప్రకటించాలి, దీన్ని అంగీకరించాలి. అప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. తిమ్మని వెళ్ళాలా? నెరవేరుతుంది. మరి ఎలాంటిది ప్రకటిస్తుంది అది? ఎలాంటి సువార్త చేస్తుంది? ఎలా ఉంటుంది బ్రతుకు? చెరసాల పాలైపోతాం, మరణానికి దేవుడైపోతాం, కుటుంబీలకు దూరం అయిపోతాం. నాన్నవారు మనల్ని చూసి అవహేళన చేస్తారు. అవన్నీ భరించారండి భక్తులు. మన జీవితంలో పక్కగా జరగట్లేదు. ఇవన్నీ మునుపు ఉన్న ప్రవర్తనలు జరిగిందే దాచాడు. అవి చదువుకున్నా సరే ఇవి జరుగుతున్నాయి ఎంత అనుకుంటాం మనం? ఏది కాదు. అంటే మనం సత్యవాక్యంలో ఉన్నామా లేదా అంటే ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్టెక్కి రావాలన్నమాట. మెట్టెక్కకపోతే అర్థమేంటి? నువ్వెక్కడో గట్టు మీద ఉన్నావు అని అర్థం. మెట్టెక్కి రావాలి. మాకు అర్థం కాకుండా మెట్టెక్కి వచ్చే మంచిది. తర్వాత అందచేత ఉమ్మడి ఎంచుకోవాలి. చూడండి, నన్ను చూసి వాడు సీరియస్ అయిపోయి దేన్న గురించి చచ్చిపోతాడు. వాడు కోసం అడుగుతున్నాను నేను. ఎక్కడన్నా కనపడుతుంటే వాడు ఎన్ని రోడ్డు చోట్ల నన్నే చూస్తాడు. ఏమైందయ్యా అంటే బైబిల్లో కూడా అదే ఉండవు. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపడుతుంది. దేవా నడిపి, ఇంకెక్కడికి చాలా అడిగేదాకా నడిపిస్తావా? రాళ్ళ దెబ్బలు తినేదాకా నడిపిస్తావా? ప్రాణం పోగొట్టుకునేదాకా నడమంటావా? నడుస్తాయ్యా. శ్రమ వచ్చిన తర్వాత చాలా మంది ఒప్పుకూలు పేరు. కానీ దేవుడు నాకు ధైర్యాన్ని చరిత్రమైన వాళ్ళ. ఇదేనాయన సత్యవాక్యం అంటే ఇదా? నీకోసం యథార్థంగా బ్రతుకుతున్నా అని నాకు ఇప్పుడు అనిపించింది అయ్యా. ఈ సూచనలో కనపడలేదు అనుకోండి, ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? అందులాగే తప్పబడిపోయినట్టే మనం కూడా. ఇవన్నీ ఆధిక్యతలు. పౌరు గారికి ఆధిక్యత అదే. ఎవరికి అర్థమైంది అది? చాలా మంది సహోదరులు ఫోన్ చేశారు, ఎందుకు జరిగింది మన ఇలాగా? ఎలా జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? సత్యవాక్యం జరిగింది అంతేనా? రక్షణ సువార్త జరిగింది మా వల్ల అంతేనా? అర్థం కాలేదండి.
ఇదిగోండి దీనికోసం చర్చలకు వెళ్ళిపోవాలి అవసరం అయితే. అందుకండి నా ప్రయత్నం ఏంటంటే నా ఆరాధన ఏంటంటే ఎంతకాలం బ్రతకవరో తెలుసు, ఏమో ఎప్పుడు చనిపోతామో తెలీదు. ఈ లోపుగానే ఇలాంటి ఇలాంటి సత్యవాక్యాన్ని సమాజానికి అందించి యోగులు దారియలే మన మన ఊళ్ళు అంటున్నారు. అన్నయ్య అంత అరగంటలు లేచిగా లేపితే బాగుంది, బొత్తుకు 3 గంటలకు లేపుతున్నాడు అంటున్నారు. అన్నయ్య నిద్రపడుతున్నాడు, నిద్రపోన్నాడు అంటే మరి ఎందుకు అటెండెన్స్ చేయించుకో దేవుడు దగ్గర అందరు కావాలా చేయించిపోతారు. ప్రార్థన సజీవంగా కాపాడినందుకు నీకు కృతజ్ఞతలతో మనం వెళ్ళిపోవు. అంటే మేము కావాలి నీకు, మీ మాటలు మాకు వినిపించండి. అప్పుడు చదువుతున్న ఒక అధ్యాయం అలా గుండెల్లో నాటుకుపోయినాడు. అప్పుడు ప్రార్థన ఇప్పుడు ఏంటన్నాయ కొడుకొని చదివేస్తాం మన క్లాస్. ఏంటి ఎందుకు ఇవన్నీ ఏదో నా మట్టి మీద ఏదో చెప్పేసి కుటుంబ జీవితాన్ని అలవాటు చేయాలి వాళ్ళకి జీవితం. రేపు పొద్దున్న వాడు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి దగ్గర వాడు అలా బ్రతుకుతుంటే ఆశ్చర్యపోవాలి. వాళ్ళు నీగులా మాట నాగా చెప్తారు ఇదేం తెలుసు చెప్పి అన్నీ మర్చిపోతారు వాళ్ళు ఒక నెల. దేవుడి ప్రణాళిక మన మీద ఆశ ఆశ పెట్టుకుంటున్నాడు. నిద్ర పట్టుకోవడం తీయమని వాళ్ళ ఈ మాటలు చెప్పడానికి ఈ రోజు అవకాశం రాలేదా అని బాధపడాలి మనం. అందుకేనండి చిన్నది ఇప్పటికి జరుగుతుంది ఆనందం వస్తుందండి. మరి అప్పటికి ఒక వారంలో చేయగలరా మళ్ళీ ఎవరైనా మీరు ఒక వారం అప్పుడు మీరు కాలెత్తుకున్న అవుతారు. లేకపోతే దేవుడే తన పని ఎవరైనా నిలబెట్టుకుని చేయించుకుంటాం అర్థం. మీరు కాలెత్తుకున్నోళ్ళకి మీ జాతరం ఆలోచన మీకు రావాలి ప్రేమైన వాళ్ళు. ఎంతటి అద్భుతమైన సంగతులు చెబుతున్నాడు. ఈ సువార్తను ప్రకటిస్తుంటే చివరికి ఏమవుతామో తన జీవితాన్ని బట్టి దాన్ని తన కుమారుడు తిమోతికి పౌరు రాస్తూ ఏమన్నా తెలుసు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ ఎందో వచనం చాలా సమయం తీసుకున్నాను క్షమించండి. 2వ అధ్యాయము రెండవ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం కాబట్టి నీవు మా ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయా ఖైదీ అయిన నన్ను గూర్చి అయిన సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన సమానభావంలో పాదవాలయ్యను. మీరు అర్థమైంది కదా మళ్ళీ చదువుతున్నాను ఏమని చూడండి. ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక ప్రభు విషయమైన సాక్ష్యం గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తి నీయనుంది కాబట్టి ఆ శక్తిని బట్టి సువార్త నిమిత్తము దేని నిమిత్తము సువార్త నిమిత్తం ఏం చేయాలి శ్రమననుభవించాలి శ్రమానుభవంలో పాలివాడిక అంటే ఈ సువార్త నిమిత్తమైన శ్రమలో ఎవడైతే పాలిభావస్తుడు అవుతాడో వాడికే ఉంది పరలోకం. శ్రమ రాగానే ఎవరి మీద నుండి అర్థమని చూస్తున్నారా పోగొట్టుకున్నారు మీరు ప్రస్తుతం. శ్రమ వచ్చిందంటే నేనున్నానన్న నేనున్నాను తమ్ముడు నేనున్నానయ్యా ఒక చెల్లి ఒక అక్క ఒక అమ్మ ఇదంతా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి కూడా ఉంది అవకాశం. మీరు ఏం చెప్పారు తెలుసా తర్ఫీదు ఇస్తున్నాడు తెలుసా మీకు తర్ఫీదు దేనికి త్వరలో నేను నిలబెట్టబోతున్నాడు త్వరలో నిన్ను నిలబెట్టబోతున్నాడు అయ్యో నేను యోగ్యురాలను కదా నాకు ఏది రాదే అని తమ్ముడు చెల్లి అలా అనకూడదు అని తర్ఫీదు శ్రమ వచ్చిందా నువ్వు నిలబడ్డావా తర్ఫీదు ఇస్తున్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు సోదరులు ఏడుకోండి కదా నాకు కూడా ఉండి వెన్నంటి ఉన్నారండి అది నాకు చాలా ఆశ్చర్యం. ఎవ్వరు లేరన్నంత కూడా కూడా ఉంటూ ఎక్కడికైనా సరే నేనున్నాను పదం అంటూ వచ్చేవాడు. నాకు మొదట అనుభవం ఇది స్టేషన్కి వెళ్ళడం అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అందరి చిట్లు వెళ్ళడం నాకు మొదట అనుభవం. కాకపోతే ఏదైనా దేవుని తెలిసి జరుగుతుందని ఒక సంకల్పం పెరిగిన వాళ్ళు ఆయన కూడా కూడా ఉంటున్నారు. నాకు అనిపించింది తర్వాత అయింది దేవుడు వాడుకోబోతున్నాడు కదా అనుకున్నాను నేను. నిజానికి నాకు అప్పుడు అలా అనిపించింది తర్వాత అండి నేను ఆలోచన మా అబ్బాయిని తీసుకెళ్ళాను అప్పుడు అన్నా నేను మీ బొడ్డ మంది పాలానికి ఒక గొప్ప యోధుడు రాబోతున్నాడు అని చెప్పాను నేను తెలుసా. ఎందుకు తెలుసా నేనేమి పెద్దగా అందరిలాగా గొప్ప గొప్పలాగా ఏమి నేర్పలేకపోవచ్చు బైబిల్లో కానీ దేవునికి ఎలా కావాలో నేను చెప్తాను ప్రేమైన వాళ్ళు ఎలా కావాలో నేను చెప్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు సహకరిస్తాను ప్రయత్నిస్తాను. ఎందుకు తెలుసా మీ కష్టాన్ని మీ ప్రతిఫలాన్ని దేవుడు మీకు మరలు ఇవ్వబోతున్నాడు. మీరు దేవుని పనులు నిలబడ్డారు అలా మీరు అంత ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. ఎవరిని ఎవరిని విడిచిపెట్టడండి. ఒక పాంప్లెట్ విషయంలో ఒక రోజు ఆగిపోయినప్పుడు ఈ నోట దేవుడు ఒక మాట అన్నాడు ఏమని దేవుడి పని నువ్వు కాకపోతే మరొకరు చేస్తారనేసి నేను చేయించి అయితేనని చెప్పేసి ఆపేశాడు. తనతో రాసుకున్నాం జరిగిందా
వచ్చారు, కేశవాళ్ళ తమ్ముళ్ళు వచ్చారు, ఆశ్చర్యపోయింది ఆగదనమాట. మీ నాగిన ఆగదనమాట, మీ నాగిన ఆగదు మహావిష్ణువు, నాదైతే ఆగుతుంది, నాది కాదు కదా, నాదా, ఇదిగో మీరు ఇచ్చిన అది నా దగ్గర పెట్టుకుంటానా, నేను కొన్నవాడు కదా, అక్కడే విడిచిపెట్టాను, దేవునికి అర్పితం, దేవుని కోసం ఇవన్నీ, మనం కొన్న ప్రతిదీ దేవుని కోసం, మనం ఉన్నదే దేవుని కోసం. సార్ ఆగదు ప్రేమ మనం అనుకుంటాం నేను లేకపోతే ఏం జరుగుతుంది, నేను లేకపోయినా జరుగుతుంది అని చెప్పాను, నేను లేకపోయినా జరుగుతుంది, జరగట్లేదా, ఎక్కడ ఆగిపోయింది చెప్పండి, ఎవరు ఆకేస్తే ఎక్కడ పని ఆగిపోయిందో చెప్పండి, ఆగదు, ఎందుకంటే అక్కడ లేస్తారు, ఇది విప్లవం, క్రీస్తు మరణం ద్వారా స్థాపించిన విప్లవం, అనేక మరణాల ద్వారా ముందుకు వెళ్ళిపోయే మహాసంగ్రామం, యుద్ధం ప్రేమిన వల్ల అయితే యోధులు మనమంతా వెనకడికి వెళ్ళిపోతాం. ఇది సువార్త వలన చేయాల్సిన యుద్ధం, ఇది ప్రాణరక్షణ, ఇది ఆత్మను రక్షించే గొప్ప మార్గం. ఇది తెలిసిందా మీకు, క్రీస్తు ఎన్నుకున్నాడు, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు, ప్రపంచమాన వాళ్ళందరికీ రక్షణ కలిగించాడు అని చదువుతున్నారా, ఒకటి చెప్పమంటారా, 2015లో దేవుడు పంపించాడు, వారి తన మాటలు వివరించాడు, తన మనసు అతనికి తెలిచాడు, ఇదిగో అతను నిలబెట్టుకుంటున్నాడు, అనేక ఆత్మను అతని ద్వారా తన చెంతకు నడిపించుకుంటున్నాడు. ఇది లేటెస్ట్ న్యూస్ బైబిల్ గ్రంథాన్ని బట్టి. ఇతను నిలబెట్టుకోవడానికి 2017 సంవత్సరం నిలబెట్టుకోవడానికి 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడిని పంపించాడు తెలుసా, 2020లో కాబోతున్నామో నిలబెట్టుకోవడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును పంపించాడు తెలుసా. ఇలా చెప్పాలయ్యా, ఇలా చెప్పేవారు ఉండాలి, అది గొప్పతనం. అంటే క్రీస్తును నమ్మి బాప్తిజం పొందిన మీరందరి భుజాల మీద ఉండలేదు తెలుసా, సువార్తనే కాడి, దీన్ని మొయ్యండి, కాడిమోయి యోధులెవరు చేదాతం, ఇప్పుడు కాయిమో కాడిమో యోధులెవరు చేదాతం, దయచేసి దేవుడు చూస్తాడు మీరు దేవుడికి ఉపయోగపడతారా లేదా అన్నది ఇప్పుడే నిర్ణయం అవుతుంది కదా, చేసు కాడిమోసే యోధులెవరు ఉన్నావా, యోధుడుగా నువ్వు ఉన్నావా, ఈ చేతులే సాక్షాల ప్రేమైన వల్ల ప్రాణం పోయిన వెంటర గుర్తు ముందుకు నడిపించండి, సువార్త ద్వారా ఆత్మల రక్షణార్థమే కదిలిపోదాం. ఏమన్నాడు ప్రాణం పోద్ది అంతేనా, స్టెఫన్ చచ్చిపోయాడు, ఎవరు రాలేదా, పౌలు వచ్చాడు, ఒక్క దెబ్బకి స్టెఫన్ కొట్టి చంపేస్తే ఎన్ని దెబ్బలున్నా నిలబడిపోయా, బండరాయిలా వచ్చాడు రాలేదా, నేను చచ్చిపోతే ఒకడు లేస్తాడయ్యా, అల్లూరు జిల్లారంలో చేయలేక జరిగింది స్టెఫన్ జీవులు జరుపుతా తెలుసా, రక్తం పోతే కింద పడితే 100 అల్లూరు చేపలాలు గుర్తుకొస్తానన్నాడు, మళ్ళీ కనపడలేదు అవును, ఏసుక్రీస్తు రక్తం నేల పడితే ఏసుక్రీస్తులు ఎప్పటి వరకు పుట్టుకొస్తున్నారయ్యా, నువ్వు రాగలవా, నువ్వు రాగలవా, నీ చేపలు అవుతుందా, నీకు ధైర్యం ఉందా, నువ్వు యోధుడవా, యుద్ధు ముందుకు రాగలవా, వెళ్ళగలవా, సాధించగలవా, దేవుని సంకల్పం నెరవేర్చగలవా, అలా నెరవేర్చేవాడు నువ్వైతే కాడి మోసే యోధుడు నువ్వే, రాసుకో ఎక్కడన్నా బాగా కనపడే దగ్గర, దేవుని కాడి మోసే యోధుని నేను, ఎలా బ్రతకాలి యోధుడు, ఒక సైనికుడు ఎలా ఉండాలి, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడతాడు, ప్రియమైన వాడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టడానికి పోరాడతాడు, మనం చేర్చుకున్న వాడు ఏసుక్రీస్తు, దేవుని సంకల్పం మీద యుద్ధంలోకి వస్తున్నాం, వెనుదరగొద్దు, మన ప్రాణాలకు తెగించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి అనేక మందికి ఆత్మరక్షణ మార్గాన్ని బోధించి వెళ్ళిపోదాం, మన కోసం యేసుక్రీస్తు వెయిట్ చేస్తున్నాడు, అలా మనమంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలను గురించి ప్రార్థన చేస్తున్నాం. కృపాదయ కనకర్మల గారి మన తన తండ్రి, మీ సంకల్పాన్ని చెప్పేంత వరకు నా తండ్రి, ఇదిగో నేను ఈ వర్షాన్ని నిలుపు చేసి మీ పిల్లల మనస్సును నా తండ్రి మీరు ఏర్పడిన పొందనండి, ఇప్పుడైనా ఈ మాటల ప్రకారం జీవించి ఇది యుద్ధంలో వెనుదరిగిన యోధుల్లా అనేక కార్యక్రమాలు చేస్తే అనేక హృదయాలను చల్లబడుతూ నేను విజయ పదాల ముందుకు దూసుకుపోయే ధైర్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థనపడుతూ మీ పిల్లలైన మమ్మల్ని సేకరించిన వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామని ప్రార్థన చేస్తున్నాం పర్వతండ్రి, అందరికీ వందనాలు.